పద్మాలయా పద్మకరా పద్మపత్ర నిభేక్షణ వందే పద్మముఖీ దేవి పద్మనాభ ప్రియామహం పద్మాలయ. ప్రసారణ దేశాధీశులకు అభివాదములు. స్వాగతం. శత్రుంజయుడు విక్రమసింహ సేనాపతికి సుస్వాగతం. దిగ్విజయ మహాప్రభు, కరువుస తీర్థం నుంచి కళింగపట్నం వరకు విస్తరించిన దశార్ణ భూభాగం సమస్తం తమ ఛత్రఛాయ కిందకు వచ్చింది. దశార్ణ సైనిక శక్తికి లొంగి కప్పాలు కట్టడానికి అంగీకరించిన సామంతులందరూ తమ చరణాలంటే రాజభక్తి ప్రమాణం చేయడానికి సిద్ధంగా ఉన్నారు. హరికాల భైరవుడు కందవోలు దుర్గాధిపతి మహావీరుడు, 3 రోజులు ముట్టడి తర్వాత కానీ లొంగలేదు. కరికాల భైరవ ప్రధాన సామంతుగా ఆ ఆసనం అలంకరించు. కోలంక సంస్థానాధీశుడు కోట చలమారెడ్డి, వీరి తండ్రి శ్రీ గురువారెడ్డి యుద్ధంలో వీరస్వర్గం అలంకరించారు. వెళ్ళి ఆసనం అలంకరించు. కనిగల్లు సంస్థాన వారసుడు కటారి కాటయ్య, తనకు ఆ సంస్థానం ఇప్పిస్తే జీవితాంతం తమ పాదదాసుడుగా ఉంటానంటున్నాడు. దమ్మాపురం పాలకుడు దండి తిమ్మానాయుడు, విజయపురం స్థానాపతి విశ్వంభరనాథుడు, ప్రాకాశపల్లె చెంచునాయకుడు రామలక్ష్మణ సంభోజీ, రత్నగిరి పాలకుడు రంగధ్వర. సామంత శ్రేష్ఠులారా, మీరు కేవలం సామంతులేగాక దశార్ణ సామ్రాజ్య రక్షణకు మూల స్తంభాలు కూడా అయ్యా. మహాపరాక్రమశాలి విక్రమసింహ సేనాపతి చేతిలో ఓడిపోయామనే మనస్తాపం పెంచుకోకుండా రాజ్య పటిష్టతకు తోడ్పడతారని ఆశిస్తున్నాను. మహారాజు క్షేమేంద్ర భూపతుల ఆశీర్వాదంతో పాటు మా అండదండలు కూడా మీకెల్లప్పుడూ ఉంటాయి. రాజ్యాన్ని నిష్కంటకం చేసి దశార్ణ పతాకాన్ని గగనవీధుల్లో విహరింపచేసిన విక్రమసింహ సేనాపతి ఈ సభా సమక్షంలో దశార్ణ రక్షక విపక్ష హరియక్ష బిరుదాలతో సత్కరించటమే కాక మా పూర్వీకులు సంపాదించిన భవానీ ఖడ్గాన్ని బహూకరిస్తున్నాం. రాకుమారి, దశార్ణ రక్షక విక్రమసింహ సేనాపతికి జైగో, మహావీర విక్రమసింహులకు. Thank you.
నున్నా కన్నులెదుటే నిలిచిన స్వర్గాన్ని కలదో లేదో అనుకోనా. లా 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 ప్రయత్నం. ఎంత ద్రోహానికి పాల్పడ్డావు సేనాపతి,
నీ రాజ్యాకాంక్షకు రాకుమారిని బలివ్వాలని చూస్తావు. మహామంత్రి చెప్పదలుచుకున్నది రాజసన్నిధిలో చెప్పుకో. తీసుకుపోదండి. విచారణకు ఆజ్ఞ ఇస్తున్నాం. ప్రౌఢవివాకులు ప్రారంభించండి. విక్రమసింహుడనే పేరు గల ఈ అపరాధి అర్ధరాత్రి వేళ అంతఃపురంలోనికి చొరవడమే కాకుండా దశాన్న వంశదీపమైన అలకనందాదేవిపై హత్యా ప్రయత్నం చేశాడు. అందుకు ప్రత్యక్ష సాక్షులు మహామత్స్యులు భేరుండ మంత్రుల వారి. మహామంత్రి జరిగిన సంఘటనను సభవారికి విన్నవిస్తారా? ఒక ఛాయ రాకుమారి మందిరం వైపుగా కదులుతూ ఉంటే చూచి కాపలా సైనికుల్ని హెచ్చరించారు. అప్పటికీ మనసాగకటు వెళ్లేసరికి ఈ విక్రమసింహుడు రాకుమారిని పొడవబోవడం, కాపలా సైనికులు అతడి చేతిలోని బాకును లాక్కొని బంధించడం కనిపించింది. అప్రస్తుతమైన ఒక ప్రశ్న, తమరు ఆ అర్ధరాత్రి సమయంలో అక్కడెందుకున్నారు? నేను ఈ దేశపు మహామంత్రిని, ఈ దేశ రక్షణ బాధ్యత నాది. అలకనందాదేవి భావి చక్రవర్తిని కావటం ఇష్టం లేని వాళ్ళెవరైనా ఆమె ప్రాణాలకు హాని తలపెడతారేమోనని నాకు మొదటి నుంచి అనుమానం. ఆ అనుమానంతోనే రాకుమారిని అనుక్షణం కంటికి రెప్పలా కాపాడుతూ వచ్చాను. మీ రాజభక్తి లోక వందితం మహామంత్రి, కాని నిందితుడు తన శౌర్య పరాక్రమాలను దశార్ణ రాజ్యాభివృద్ధికి వినియోగించినవాడు. ఇంతటి మహావీరుడు ఇలాంటి రాజ్యద్రోహానికి ఎందుకు పాల్పడ్డాడో చెప్పగలరా మహామంత్రి? రాజ్యాకాంక్ష, ఈ వంశాన్ని నాశనం చేసి తన పేరిట సరికొత్త రాజవంశాన్ని ప్రతిష్ఠించడానికి ఎత్తిన ఎత్తు. దశార్ణ రాజ్య సింహాసనానికి ఏకైక వారసురాలైన అలకనందాదేవిని తప్పిస్తే ఈ సింహాసనాన్ని తాను ఆక్రమించుకోవచ్చు. సర్వసేనాపతిగా తన చెప్పు చేతల్లో సైన్యం ఉంది గనక మా బోంట్లు ఎదిరించినా బంధించి కారాగారంలో వేయవచ్చు. సరే విక్రమసింహ, నువ్వు చెప్పుకునేది ఏమైనా ఉందా? లేదు. హత్యా ప్రయత్నం చేశావా? లేదు. రాజ్యాభరణ కోసం ఇంతటి చక్రవ్యూహాన్ని పన్నావన్న ఆరోపణకు నీ సమాధానం? చెప్పటం వల్ల ప్రయోజనం లేదు. అంటే నేరాన్ని అంగీకరిస్తున్నావా? నా అంగీకారంతో నిమిత్తమేముంది? రాజభక్తులలో శ్రేష్ఠుడు మహామేధావి పేరుండామాత్యుల వివరణ విన్నారుగా. మహాప్రభు, రాజవంశాన్నే కూలదోయడానికి యత్నించిన ఈ అపరాధి నేరం దశార్ణ శిక్షాస్మృతిని అనుసరించి మరణ శిక్షకు అర్హమైనది. దశార్ణ రాజ్య రక్షకుడైన విక్రముడే భక్షకుడుగా నిరూపింపబడటం దురదృష్టకరం. అయినా గతంలో అతను చేసిన సేవలను దృష్టిలో ఉంచుకుని మరణ శిక్షకు మారుగా దేశ బహిష్కరణ మాత్రమే విధిస్తున్నాం. మహారాజా, మీరు విధించిన ఈ శిక్షను మహాప్రసాదంగా భావిస్తాను. కాని వెళ్లే ముందు ఒక్క మనవి, రాకుమారి చుట్టూ ఉన్న రక్షణ వలయాన్ని మార్చండి, మరింత పటిష్టం చేయండి. ప్రవాహం, ఎంతమంది జనం, ఎంతమంది జనం! మంద, మహామంద, సృజి. ఈ మందను చూడగానే భూమి మీద ఉన్న మేకలు గొర్రెలు మనుషులుగా మారిపోయి వచ్చినట్టుంది. అవంతి దశాన రాజ్య ప్రజలు ఏమన్నమంది దేవి దర్శనార్థం ఇచ్చేసినారు. గురుజీ, ఈ మందం చూడగానే బాదం పప్పు నా తల్లో దూరి ఆలోచనల్ని పుట్టించింది, గిరిగిరా తిప్పేస్తోంది. నేడెంత సుదినము, ఉక్కుటేశ్వర వారి బుర్ర కూడా సక్రమంగా పనిచేస్తుంది. సేనాపతి ఆగు తమ్ముడు, ఉగ్రరాహు ఎంత సేనాపతి అయినను ఆ విధముగా అపహాస్యము చేయకుమయ్యా. రెండు దేశాల నుంచి భక్తులు దేవి దర్శనం కోసం వస్తున్నారు కదా, ఒక్కో తలకి రెండు వరహాలు లెక్కన సుంకం గనక విధిస్తే మన కోశాగారం ఎంత నిండిపోతుందంటే తాళాలు పగిలిపోతాయి. ఏమిటి, నా ఆలోచన ఆచరణలో పెడితే ఏమవుతుంది? ఉభయ రాజ్యములకు యుద్ధముగుండ్రా మూర్ఖ శిఖామణి. ఈ అపరాజితాదేవి ఆలయం ఉభయ రాజ్యములకు సరిహద్దున ఉండుట మాత్రమే కాక ఈ దేవళము చుట్టూ 10 యోజన విస్తీర్ణము గల భూమిని భక్తుల స్వేచ్ఛా ప్రదేశముగా నిర్దేశించి సుంకము కట్టు అవకాశము లేకుండా చేసినారు. 3 పురుషాంతరములకు ముందు అవంతిని ఏలిన అజవర్ధన మహాబలుడు దశార్ణ దేశాధిపతి మహేంద్ర భూపతి నిర్యుద్ధ సంధి గావించి ఉభయులకు కులదైవమైన అపరాజితాదేవిని ఈ ప్రదేశమున ప్రతిష్ఠించినారు. గ్రహించితివా బాలక? అంతే కాదు, వారే ఏర్పరిచిన మరొక కట్టడిని అనుసరించి గత వర్షం అగ్రపూజ మనము చేసినాము, ఈ సంవత్సరం దశార్ణ రాజ్యము వారు చేయిస్తున్నారు. Yeah.
తల్లి అపరాజితాదేవి, నీ ఆశీ ప్రభావం వల్ల మా దశార్ణ రాజ్యానికి ఏ లోటు లేదు. కాకపోతే పురుష సంతతి లేని మా మహారాజు క్షేమేంద్ర భూపతుల వారు తమ ఆశలన్నీ ఏకైక పుత్రిక అలకనందాదేవి మీదే నిలుపుకున్నారు. ఇక ఆమె రక్షణ భారం నీకు దక్క మరెవ్వరికి అప్పగించగలం మహాదేవి. పాహి మాంపర దేవత, నీ పాద సేవలో నిరంతరం పునీతులైన మా తండ్రి గారు వార్ధక్యం వల్ల రాలేకపోయిన కారణంగా తమ పట్టాభిషేకం నాటి ప్రత్యేక కిరీటం తోడుగా నన్ను పంపించారు. ఈ మకుట రూపాన వారే త్రికరణ శుద్ధిగా నీ దివ్య చరణాలకు ప్రణమించుచున్నారు. ఆశీర్వదించు తల్లి. మహామంత్రి. సెలవివ్వండి మహారాణి. దశార్ణ రాకుమారి సౌందర్యం అపురూపంగా ఉంది కదూ. ఒక్క సౌందర్యంలోనే కాదు, పురుషార్హమైన యుద్ధ విద్యల్లో సైతం ఉద్దండురాలనే విన్నాం. ఏకైక సంతానం కావడం వల్ల క్షేమేంద్ర భూపతుల వారు కుమారి అలకనందాదేవికి రాజనీతిలో కూడా శిక్షణిప్పించారు. ఇంతటి సమగ్ర సుందరిని కోడలుగా చేసుకునే అదృష్టం మాకుందంటారా శ్రీకంఠయ్య గారు? అదృష్టం మాట ఎలా ఉన్నా ఆలోచన మాత్రం అద్భుతం. అవంతి దశార్ణ రాజ్యాలు ఏకమైతే శత్రు దుర్నిరీక్షమైన ఒక మహాసామ్రాజ్యానికి పునాది ఏర్పడుతుంది. కానివ్వండి, దేవి ఇచ్చ ఎలా ఉందో. మహారాణి వారికి జయం. ఏమిటి విశేషం బుక్కుటేశ్వర? ఆదిత్యవర్ధన్ రాకుమారులు పూజకి విచ్చేయట్లేదని వార్త. వారి బదులు యువరాజు తమ్ములు ఉగ్రరాహు పూజ చేస్తారని రాజగురు చెప్పమన్నారు. సరే. ఈ ఆదిత్యవర్ధనులు ఎందుకు ఇలా చేస్తున్నారు? ఏమాత్రం బోధపడ్డలేదు. విలాస జీవితానికి అలవాటు పడిన రాకుమారులకు ఇది ఒక బాధ్యతగా కనిపించకపోవచ్చు మహారాజ్. ఆచార్య అభంగదేవుల శిక్షణలో మా పుత్రులు సకల విద్యా పరిపూర్ణులయ్యారు, అది మాకానందమే. మరి వాటన్నిటిలో విలాసం ముఖ్య విద్య అని మేము ఊహించలేకపోయాం. చూడు నా జతగూడు
మత్తెక్కి రాగాలు పాడు. ఇంతలలో మేల్బంతి మా మనసును మెప్పించిన కాంతవు. అయినా మరెందరో కాంతులతో కలాపం సాగిస్తూనే ఉన్నారు కదా. అసూయపడుతున్నావా? లేదు, మీ హృదయంలో నాకు ప్రత్యేక స్థానం ఉన్నందుకు ఆనందపడుతున్నాను. కానీ నా కారణంగా మీకు అపకీర్తి రావడం సహించలేను. ఈ ఆదిత్యవర్ధనుడి ఆనందవర్ధనివి, మీ వల్ల మాకు అపకీర్త్యా? నా వల్లనే అనుకుంటుంది లోకం. సంవత్సరానికి ఒకసారి అపురూపంగా జరిగే అపరాజితాదేవి పూజకు మీరు వెళ్ళకపోవడమే అందుకు దృష్టాంతమవుతుంది. మేము వెళ్ళకపోయినా రాజగురువులు లోటు రానివ్వరు, మా ప్రశస్తితో పూజ చేసే ఉంటారు. అసలు ఈ రాచ జన్మలోనే ఉంది అదృష్టం. మన ఆలోచన ఇంకెవరో చేస్తారు, మన కష్టాలు మరెవరో భరిస్తారు, మన కోసం యుద్ధం చేస్తారు, ప్రాణాలు ధారపోస్తారు. అయినా రాగరంజితమైన మా మనస్సు ఇవన్నీ గుర్తు చేస్తూ ఎందుకు మరలించాలని చూస్తావు? నీ విలాసలాస్యంతో మమ్మల్ని మైమర్పించు. కిరీటపు ప్రత్యేకత మీకు తెలుసు కదా భేరుండామాత్య. తెలుసు ప్రభు. అయినా రక్షణ పట్ల ఎందుకు శ్రద్ధ వహించలేదు? అనుక్షణం అప్రమత్తంగానే ఉన్నాం. స్వయంగా ఈ వీరవరమే కాపలా ఉన్నాడు. కిరీటాన్ని కాపాడలేకపోయాను, నన్ను క్షమించిన మహాప్రభు. దురదృష్టం మాది సేనాని. సరే, మాకిక విశ్రాంతి కల్పించండి. చిత్తం నాన్నగారు,
మహామంత్రితో మన కిరీటం ప్రత్యేకతను గురించి మాట్లాడారు. ఏమిటా ప్రత్యేకత? మహిమగల ఆ మకుటం మన మూల పురుషులకు ఒక యోగి పుంగవుని దైవలన ప్రాప్తించింది. ఆ కిరీటం మన వద్ద ఉన్నంత కాలం మన సింహాసనానికి దేవతల ఆశీర్వాదం ఉంటుంది. దశార్ణ దుర్గం శత్రు దుర్భేద్యమవుతుంది, లేకపోతే మన రాజవంశమే అంతరించిపోతుంది. ఈ కిరీట చౌర్యం సామాన్య దొంగతనం కాదు, రాజకీయ కుట్ర. కుట్ర, కుటిల సామంతుల కుట్ర. దశార్ణ సింహాసనాన్ని కబళించేందుకు పన్నిన పన్నాగం, అలకనందాదేవి పట్టాభిషేకాన్ని నిరోధించే ప్రయత్నంలో ప్రథమ ఘట్టం ఈ మకుటాపహరణం. మనం అప్రమత్తమై ఉండాలి. ఈ తిరుగుబాటును ఆదిలోనే అంతం చేయాలి. నర నరాలలో రాజభక్తి ఇంకిన, దశార్ణ సేనావాహినిపై కత్తిగట్ట సాహసించిన ఆ సామంతులు ఎవరు నాయక? ఉన్నాడొక అల్పాయుష్ముడు, కరికాల భైరవుడు, తన సంస్థాన ప్రజల్నే కలుసుకు తినే ఆ కలిసాత్ముడికి రాజ్యాధిపతి కావాలన్న ఆశయ కానీ ఈ చూచాల దేశాన్ని సుభిక్షంగా పరిపాలించగల శక్తి సామర్థ్యాలు లేవు. కానీ వాడి మధ్యకాలంలో తన సంస్థాన సైనికుల సంఖ్యను పెంచడమే కాక కొందరు చిన్న చిన్న సామంతుల తోడ్పాటు కూడా సంపాదించగలిగాడు. ఆ సామంతులను, కిరీటపు దొంగలను, అవంతి రాజ్యంలో అలసడి సృష్టిస్తున్న బందిపోట్లను అందరినీ ఒకే శక్తి నడిపిస్తున్నదని నా సందేహం. ఆ మూల శక్తి ఏదో రాజనీతిలో రాడుచెల్లిన ఆ వ్యక్తి అవంతి నివాసియో దశార్ణ కాపురస్తురో ఏ కొంతైనా సమాచారం తెలుసుకుంటేనే కానీ కిరీటాన్ని సాధించడం సాధ్యం కాదు. మరి ఇప్పుడు మన కర్తవ్యం? ఆ విషసర్పాలు కడగలు ఎత్తకముందే వాటి నడుమును వెనక్కి కొట్టాలి. దశార్ణ రాజవంశాన్ని అంతరింపజేయడానికి ప్రయత్నిస్తున్న రాజద్రోహులను కుదముట్టించి తలకు పన్ను, చెట్టుకు పన్ను, పుట్టకు పన్నులతో విసికి వేసారిన అవంతి ప్రజలకు విముక్తి కల్పించి ఉభయ రాజ్యాల ప్రజలు శాంతి సౌభాగ్యాలతో వర్ధిల్లేటట్టు చేయటమే మన కర్తవ్యం. దశార్ణ రాజ్యంలో ధర్మపాలనను నిలబెట్టడం, అవంతి రాజ్యంలో అధర్మపాలనను అరికట్టడమే మన ఈ అజ్ఞాతవాస లక్ష్యం. ఆ లక్ష్య సాధన కోసమే మహావీరులైన మీరందరూ సర్వ సుఖాలు త్యజించి నాతో పాటు ఇక్కడున్నారు. ఈ స్థావరము, దీని చుట్టూ ఉన్న అరణ్యం అపరాజితాదేవికి దత్తమైన భూమిలో ఉంది కనుక మన తోలికెవ్వరూ రాలేరు. ఇక్కడ ఉండి శత్రువుల చర్యలను మనం తెలుసుకోగలం, కానీ శత్రువులు మాత్రం మన కదలికలు కనిపెట్టలేరు. జయము జయము మహానాయక. ఎవరో సైనికులు అగ్రహస్యంగా కరిగల్లి వైపు ప్రయాణం చేస్తున్నారు. ఏదో విలువైన నగరాన తీసుకువెళ్తున్నట్టు అనుమానంగా ఉంది. కనిగల్లు కఠారి కాటయ్య. ఎవరు పంపారు మిమ్మల్ని? మాకు తెలియదు మహాప్రభు. సరే, ప్రజల సంపద ప్రజలకే ఉపయోగపడుతుందని ఈ విక్రమసింహుడి మాటగా చెప్పండి. అయ్యో బాబు, విక్రమసింహుడు వారా? దండాలండి బాబు. ఇన్నాళ్ళకు మీ దర్శనమైంది. ప్రజల పాలిట మీరు దేవుడట. మీరు చెప్పినట్టే నడుచుకుంటాం. ఆభరణాలు, వజ్ర వైఢూర్యాలు, సామంత శ్రేష్ఠుడు, సర్వవేళల సమర సన్నద్ధుడు అయిన శ్రీ కఠారి కాటయ్య వీరవరులకు ఆశీ పురస్సరముగా పంపిన సందేశం. కనిగల్లు సంస్థానాధీశ, మన స్నేహం సుస్థిరంగా ఉండేందుకు, మీ సైన్య సంపద బలీయం అయ్యేందుకు మీకు ఈ చిరుకానుక పంపిస్తున్నాం. స్వీకరించండి. మీ కఠారి 1000 అంచుల సుదర్శన చక్రమవుగాక. ఇట్లు భవిష్యద్వాణి. ఎవరి భవిష్యద్వాణి? ఎవరైనా సరే, ముందు ఈ కఠారి కాటయ్య పొగరణచాలి. సైనికులారా, కాటయ్యకు మేము వేరే లేఖ వ్రాస్తాం. ఆ లేఖకు తగిన పెట్టెలను మీరే అతని వద్దకు తీసుకువెళ్ళండి. చెప్తాం. సమరయ్య నాయక, లేఖాపత్రం అందుకో. వెంటవల్లారా, మేము కోటను విడిచి వజ్రాలు దొరుకుతాయని అడవిలో ఇన్ని రోజులుగా ఎదురు చూస్తూ కూర్చుంటే రాళ్ళు నింపిన ఈ ముందసాలు తీసుకొచ్చి మా ముందుంచుతారా? వజ్రాలు ఎక్కడ? బాబయ్య చదువు. కాటయ్య, రత్నాలు రాజ్యాధినేతల వద్ద గాని నీ వంటి నీచుల వద్ద రాణించవు. అందుకే వాటిని వశపరుచుకొని నీ నెత్తిన కొట్టుకోవటానికి తగినన్ని రాళ్లు పంపిస్తున్నాను. ఇట్లు విపక్ష హరియక్ష విక్రమ సింహ. ఆ గజదొంగ పాల పడినదా రత్నరాశి? పాపయ్య, తక్షణం మన తోడేళ్ల దండును సిద్ధం చేయి. వాడెక్కడున్నా సరే పట్టి తోడేళ్ళు నక్కలు సింహాన్ని బంధించలేవు. విక్రమ్, భవిష్యత్ వాణి నీకు కానుకలు పంపుటయా? నీవు సైన్యమును పెంచుతయా?
ఎవడో ద్రోహి దశార్ణ సింహాసనమును ఆక్రమించుట, వానికి నీవు వింజామరలు వీచుట. క్షేమేంద్ర భూపతుల పాదోదకము శిరస్సును తల్లుకుని సంపాదించిన సంస్థానపు గడ్డి మేసి కొవ్విన దాయేమి నీ శరీరము తొలగించదగాక నీ ఖండ కావరం. నా తోటికి వచ్చి నా మీద గర్జిస్తున్నావా? నీ మేలు కోసమే. రాజద్రోహపు కుట్రతో నాకు సంబంధం లేదు. క్షేమేంద్ర భూపతుల పాదదాసుండని ప్రమాణం చేయి. దారి కాచి నతరాణా దొంగిలించిన దోపిడీ దొంగవు. నువ్వా నన్ను శాసించేది, నాకు రాజకీయ ఉపదేశం చేసేది. ఇప్పుడే నీ తల నరికి భూదేవికి బలిస్తాను. ఏం చూశావురా? ఆగండి, అనవసరంగా రక్తం చెందటం నాకు ఇష్టం లేదు. కాటయ్య కటారి యోధుడు ఒక కదా, ఎవరు ఎవరిని శాసించాలో తెలుసుకునేందుకు ద్వంద్వ యుద్ధం చేద్దామా? సిద్ధమే. శ్రీ 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 క్షేమేంద్ర భూపతుల దివ్య చరణములకు సాష్టాంగ ప్రణామము చేసి కనిగల్లు సమస్థానాధిపతి కటారి కాటయ్య వ్రాసుకున్న విన్నపము. రాజద్రోహపు కుట్రతో నాకెట్టి సంబంధము లేదు. నేను సర్వదా దశార్ణ రాజవంశమునకు అనుచరుడని, తమ పాద దాసుడని. ఇట్టు కటారి కాటయ్య. పెట్టించు చేవురాలు. శుభవార్త మహాప్రభ. ఏమది? మహావీరుల విక్రమసింహుల వారు కనిగల్లు సంస్థానాధీశుడు కటారి కాటయ్యను ద్వంద్వయుద్ధంలో ఓడించి అతని చేత రాజభక్తి పత్రం రాయించి పంపించారు. దేశబహిష్కృతుడైన విక్రమసింహుడు ఇంత దేశభక్తిని ప్రదర్శించాడంటే ఆ భక్తి వెనక ఏదో ప్రత్యేకమైన కారణం ఉండే ఉంటుంది మహారాజా. ఎవరి దేశభక్తికైనా ఏదో ఒక ప్రత్యేక కారణం ఉండే ఉంటుంది.
వీరు దేశభక్తులే కదా మహామంత్రి. కాకపోతే కారణానికి కారణానికి మధ్య వ్యత్యాసం మాత్రం తప్పకుండా ఉంటుంది. నా దేశభక్తిని తమరు అర్థం చేసుకున్నందుకు కృతజ్ఞుణ్ణి. ఇక సెలవిప్పించండి. ఇక ఈ సింహాసనానికి విక్రముని సాహసమే శ్రీరామ రక్ష. నాన్నగారు. ఏమిటి చిరంజీవి? విక్రమ సింహుని విషయంలో మనం పొరపడ్డా ఉంటారా? నేను మాత్రం పొరపాటు పడలేదు. విక్రమసింహుని రాజభక్తి పట్ల నాకు ఏనాడూ సందేహం లేదు. అంటే అతడా హత్యాప్రయత్నం చేయలేదంటారా? నిన్ను చంపదలుచుకున్నవాడైతే వెళుతూ వెళుతూ నీ రక్షణ గురించి అతనెందుకు ఆందోళన పడతాడు? అప్పటి నుంచి నీ రక్షణ బాధ్యతను రహస్యంగా వీరవర్మకు నేనెందుకు అప్పగిస్తాను? మరెందుకు శిక్ష విధించారు? పరిస్థితులు అతన్ని అపరాధిగా నిరూపించాయి గనుక అతనిక్కడే ఉంటే అంతఃశత్రువులు బయటపడే అవకాశం లేదు గనక. ఎవరు శత్రువులు ఎవరు మిత్రులు నాకేమీ అర్థం కావటలేదు. నీ సందేహాలకు సమాధానం చెప్పగలిగింది కాలం ఒక్కటి. మొత్తంతో చేయండి. విక్రమసింహుడికి. ప్రియాతి ప్రియమైన నా ప్రజలారా, సంతోషం. ఎంతో శ్రమపడి మా ఆశీస్సుల కోసం ఇంత దూరం వచ్చినందుకు చాలా సంతోషం. మా పరిపాలనలో వర్షాలు బాగా కురుస్తున్నవని, ముక్కారు పంటలు పండుతున్నవని, మీ పిల్లా జల్లా సుఖ సౌభాగ్యాలతో వర్ధిల్లుతున్నారని విని ఎంతో ఆనందించాం. కానీ ఈ మధ్యకాలంలో బందిపోటు దొంగతనాలు పెరిగినవని, మీ ప్రశాంత జీవనానికి భంగం కలుగుతున్నదని విని విచారిస్తున్నాను కూడా. ఆ దొంగతనాలు చేస్తున్నది సరిహద్దులలో ఉన్న విక్రమసింహుడి ముఠ. ఆ ముఠాన్ని పట్టుకోవడానికి ఒక ప్రత్యేక దళాన్ని ఏర్పాటు చేయాలి. అందుకు కొత్త పన్నులు కూడా విధించాలని ఆలోచిస్తున్నా. ఉగ్రరాహు, పన్నుల వివరాలు పౌరులకు వివరించి రాజ్యంలో జరిగే ప్రతి పెళ్లికి 500 వరహాలు చెల్లించాలి. అంతేకాదు అవంతి పౌరులు దశాన్న పౌరులతో వివాహ సంబంధాలు పెట్టుకుంటే అలాంటి ప్రతి పెళ్లికి 1000 వరహాలు చెల్లించాలి. తర్వాత పుట్టే ప్రతి బిడ్డకి 200 వరహాలు జనసుంకం, చచ్చే ప్రతి వ్యక్తికి 200 వరహాలు మరణసుంకం చెల్లించాలి. ఇంకో ముఖ్యమైన పన్ను, 55 సంవత్సరాలకు మించి ఎవరు బ్రతుకున్నా అలా బ్రతుకున్న ప్రతి రోజుకు 1 వరహ చొప్పున పన్ను కట్టాలి. ఈ 55 ఏళ్ల పన్నును మాత్రం తీసివేయండి. ఎందుకని? గురువుగారికి 55 ఏళ్లు ఎప్పుడో నిండిపోయినాయి, 100 ఏళ్లు కూడా త్వరలో నిండిపోబోతున్నాయి. లెక్కగట్టినట్టయితే 1000 వరహాలు ఆయన గారే కట్టవలసి వస్తుంది. బుద్ధిహీనుడా, మేము సర్వసంగ పరిత్యాగులమైన సన్యాసులం. అన్నిటినీ త్యజించినట్లే ఈ పన్నులు కట్టడం సైతం పరిత్యజించాం. అంతేకాదు ఈ రోజు నుంచి సంగీత సాహిత్యాలను, సర్వకళలను త్యజిస్తున్నా. వాటికి సంబంధించిన సంస్థలన్నిటినీ రద్దు చేస్తున్నా. గురుజీ, నృత్యము సంగీతం అనగానే ఎందుకంత ఆగ్రహం? ఏ గుడికైనా వెళ్ళామంటే ఆటైనా ఆడాలి, లేకపోతే పాట పాడాలి. అసలు దేవుడికి కూడా భజన అంటే ఇష్టం కదా. భజన మానేస్తే వరాలు ఇవ్వడు దేవుడు. ఇంకేం చేయాలి? జనం ఎవరిని ధ్యానం చేయాలి? సర్వకళాసార మూర్తి భవించిన మమ్మల్ని ధ్యానిస్తే చాలునే. సంగీతం కోసం ధన వ్యయం అనవసరం. అసలే కోశాగారంలో ధనం తక్కువగా ఉంది. అందుకే ఏ పౌరుడికైనా అధిక స్థలాలు పొలాలు ఉంటే స్వాధీనం చేసుకుంటాం. హై, ఇది చాలా తప్పు నిర్ణయం. ఎందుకంటే మన రాజధాని ఖాళీ స్థలాల్లో సగం రాజగురువు పేరున్నాయి, మిగిలిన పొలాలు మీ పేరున్నాయి. ఈ చట్టాలు ప్రజాసేవ చేస్తే మాకు వచ్చింది. లేదు, నేనెందుకు మూసుకోవాలి? నువ్వే మూసుకో. మీరు దురాక్రమణ చేసిన బంజరు భూముల్లో నాకు భాగం పెడితే మీరు చెప్పినట్టు పడి ఉంటా. ఆ పొలాల్లో బాదం చెట్లు పెంచు. ఇళ్ళు అనండి, పొలాలు అనండి, స్థలాలు అనండి, ధనం అనండి, దశకం అనండి, తమ దగ్గరే కోట్లకు కోట్లు మూలుగుతున్నవి కదా. బోరుడు ధనం వ్యయం చేసి ఆస్థానాలు ఆశ్రమాలు కట్టించకపోతే ఆ కుబేరమోటో నుంచి కొంతైనా పేదవాళ్ళు ఖర్చు పెట్టచ్చు కదా అని వెచ్చించడానికి మా దగ్గరే ఉంది బోడిద. ఇక ఆశ్రమాలు కట్టించడంలోని పరమార్థం మీకు ఇప్పుడు తెలియదు.
ముందు ముందు తెలుస్తుంది. ప్రజలను కన్నబిడ్డల్లా చూసేటువంటి రాజవంశ పాలన ఉన్నప్పుడు ఇలా ఉంటుందా? ఈ సింహాసనం ఖాళీగా ఉన్నంత వరకు మా బ్రతుకులు ఇంతే. ఆచార్య, ప్రజలందరూ యువరాజ పట్టాభిషేకం కోసం ఎదురు చూస్తున్నారు. సింహాసనం ఖాళీగా ఉండకూడదనే మా అభిలాష కూడా. కానీ బందిపోటులు చెలరేగిన ఈ క్లిష్ట సమయంలో రాజ్యపాలనా భారాన్ని యువరాజుపై మోపటం అన్యాయం. అందుకే పరిస్థితులు చక్కబడి శాంతి భద్రతలు సుస్థిరం కాగాని పట్టాభిషేకానికి ముహూర్తం నిర్ణయిస్తాం. ఈ సింహాసనంపై మహారాజును చూడాలనే మీ ఆశ, మా ఆశయం ఒకేసారి నెరవేరదు. పాలనా భారం నుంచి మాకు విముక్తి కలుగుతుంది. అగజా, ఇటు. పెద్దలకు అభివాదములు. దీర్ఘాయుష్మాన్ భవ. ఎన్నాళ్లకు మా కంటి వెలుగును మళ్లీ చూడగలిగాము చిరంజీవి. ఈ వాతావరణం చూస్తుంటే మాకేదో ఉపదేశం చేయటానికి పిలిపించినట్లు అనిపిస్తున్నది. ఉపదేశం అని కాదు, భవిష్యత్తు మీద మీ అభిప్రాయం ఏమిటో తెలుసుకోవాలని మాత్రమే పిలిపించాము. మీ పితృదేవులు యశోవర్ధన మహారాజులు నునూగిమీసాల నూతన యవనంలోనే సింహాసనం అధిష్ఠించి జనరంజకంగా పాలించారు. ఇక తమరు రాజనీతి యందు ఉత్తీర్ణులైనారు, యుద్ధ విద్యలోనూ ఆరితేరారు. అయినా ఇంకా ఆటపాటల్లో కాలం గడపడం భావ్యం కాదంటారు. రాజగురువులే కాదు, రాజ్యంలోని ప్రజలు సైతం అదే విధంగా భావిస్తున్నారు. ప్రజలకు కావాల్సింది సత్ప్రభుత్వం మహామంత్రి, అఖండ రాజనీతిజ్ఞులు, ఆచార్య అభంగదేవులు శాసనాలు అమలు చేస్తుండగా మేధావంతుల్లో అగ్రగణ్యుడు శ్రీకంఠయ్య ప్రక్కడ మంత్రాంగం నిర్వహిస్తుండగా మా పినతండ్రి కుమారుడు సోదరుడు ఈ ఉగ్రరాహు సైన్యాలకు సారథ్యం వహిస్తుండగా తత్ప్రభుత్వానికి ఏం కొరత వచ్చిందని మమ్మల్ని బాధ్యత వహించమంటారు ఆచార్య? ఏ ఆశ్రమంలోనూ ముక్కు మూసుకొని జపం చేసుకోవలసిన సర్వసంగ పరిత్యాగం. నాకెందుకు యువరాజా ఈ రాజ్యభారం? ఈ వృద్ధాప్యంలో నేను మాత్రం ఏమి నిర్వహించగలను? ఇక నాదేముంది అన్నట చిన్నవాణ్ణి. మీ పట్టాభిషేక మహోత్సవంతో పాటు పరిణయోత్సవం కూడా చూడాలని రాజమాత త్వరపడుతున్నారు. మా ఊహాసుందరి కనిపించేంత వరకు మేం పరిణయం ఆడే అవకాశం లేదు. తాతయ్య గారు. నేను రాను. ఏడాదికి ఒకసారి వచ్చి మరుక్షణమే వెళ్ళిపోతారుగా మీ మీద పాపం. అందుకే తప్పమ్మా, తాతయ్య గారు మహాపురుషులు, ఏడాదికి ఒకసారైనా వారి ఆశీర్వాదం పొందాలి. వచ్చి నమస్కారం చేయి. జన్మ సాఫల్య సిద్ధిరస్తు. ప్రాణికోటిని దావాగిలా ఆకర్షించే ఈ లోకోత్తర రూపం ఎవరికి తాపం కలిగిస్తుందో, మరెవరి పాలిట శాపంగా పరిణమిస్తుందో. కారణ జన్మురాలువు చందనగంధి. జరగబోయే జగన్నాటకానికి నాంది పలికే సమయం వచ్చేంత వరకు ఆడు. నోరులేని నీ నేస్తాలతో చెలగాటం ఆడు. పదహారేళ్ల నాడు మాకు నదీ తీరాన లభించిన ఈ అనాథ శిశువే. ఈ అంగనామణి అంటే మాకు నమ్మసఖ్యం కాకుండా ఉంది కపాల. చందనగంధి అనే నామకరణం చేసి ఈ పసిపాలను నా చేతికి అందిస్తూ తమరే శాసించారో అలాగే చేశాను ఆచార్య. మొదట వేపరసంతో గర్భగోళాన్ని పరిశుద్ధం చేశాను, తరువాత ఉల్లి రసంతో అర్ధరేణు పాశాను తినిపించడం ఆరంభించాను. అలా అలా చివరకు మహానాగ విషాన్ని పాయసంలా ఆరగించేటట్టు చేశాను. అంతేకాదు, రూపురేఖలో గాని రంగులో గాని ఏ మార్పు రాకుండా ఉండేందుకు నిరంతరం సుగంధ పాల చూర్ణం తినిపించాను ఆచార్య. తాను విషకన్య అయినట్లు చందన గంధి గుర్తించిందా? లేదు, ఆ అవకాశాన్ని నేను ఇవ్వలేదు. ఆ తర్వాత కార్యక్రమం ఏమిటో సెలవివ్వండి ఆచార్య. కాలోరక సన్నిహమైన ఈ కన్యామణి ఎవరి ఆయుష్కాలమునంతము చేయటకు నిర్దేశింపబడినదో ఆ శలభము ఈ విషాగ్ని చెటలలో భస్మమయ్యే వరకు ఓర్పు వహి, ఆ తర్వాత నీకు అరణ్యవాసం నుంచి విముక్తి, నీ శ్రమకు తగిన సన్మానం. మరొక్క మాట, దైవోపహతుడైన ఆ జీవుడు
ఈ ఆశ్రమ వాటికలో ప్రవేశించినప్పుడు జరగవలసినది చందన దర్శనం. నీవు కానీ మరే విష జంతువు గాని కంటపడరా. సరే, పట్టాభిషేకం వద్దన్నారు, ప్రణయం కూడా ఇప్పుడు కాదన్నారు. మరి ఈ చిన్న కోరికనే తెలుస్తారా అక్కడ? ఏమిటది? మీతో కలిసి వేట వెళ్ళాలని ఎప్పటి నుంచో అనుకుంటున్నాను. ఆ అవకాశం దొరికింది. వేటంటే మాకు సరదానే, కానీ ఇప్పుడు ఎందుకని ప్రత్యేకంగా? జంతువులు ఊళ్ళలో పడి నాశనం చేస్తున్నాయని రైతులు మనవి చేస్తున్నారు. నా నెత్తి మీద వెంట్రుకల్ని పేలు ఫోన్ చేసినట్టు ఆ జంతువులు పంటల్ని ఫోన్ చేస్తున్నాయట. మీరు బయలుదేరితే వేట సరదా తీరుతుంది, రైతులకు ఉపకారం. సరే, క్రూర జంతువులను తప్ప సాధు జంతువులను వేటాడటానికి వీల్లేదు. ఏది, క్రూర మృగాలన్న దాడే కనిపించదు? మనం వస్తున్నామని తెలిసి అవతల గట్టుకు పారిపోయి ఉంటాయి. మనం కూడా అటే వెళ్దాం. మీరు అటుగా వెళ్ళండి అక్కడ, నేను అటుగా వెళ్తాను. సైనికుల మధ్యలో కాచుకుంటారు. వ్యూహం బాగుంది. Thank you.
తెరిసింది నా కోసం పద గద్ధగితములైన నీ చక్షువులు రజ్జువులై మమ్ము కట్టివేసిన అపూర్వ నారి, ఎవరు నీవు? దివు నుండి భూకి దిగి వచ్చిన దేవభామినివా? మా కలను ఫలింపజేసిన గంధర్వకామినివా? ఎవరు నీవు? మనిషిని కావు. నీవు మనుష్య కాంతవు కావు. ప్రకృతిలోని సుందరమైన అణువులన్నీ పేర్చి కూర్చిన ప్రత్యేక సృష్టివి. యుగ యుగాలుగా నిన్ను స్మరిస్తూనే ఉన్నాను, నీకోసం వెతుకుతూనే ఉన్నాను. ఇంతకాలం ఎక్కడుందా ఈ అడవిలో? ఈ అరణ్యమే నీ అందానికి గంధాలు దిద్దిందా? పక్షుల కిలకిలారావాలే నీకు మాటలు నేర్పినవా? ఈ సెలయేటి గలగలలు, చిరుగాలి సవ్వడులేని సైదోడులై వనదేవతలు ఆశీర్వదించి పెంచిన అమృత కన్యవా? నా పేరు చందనగంధి. నీ జననీ జనకులు పెట్టిన పేరు ఏదైనా, నువ్వు మాకు మాత్రం అమృత కన్యవి. ఏమో, నీ మాటలంటూ నాకు అసలు అర్థం కావటం లేదు. కానక్కర్లేదు, నువ్వే నా మాటలకు అర్థానివి, నువ్వే నా జీవితంలో అర్థానివి. త్వరగా కానివ్వండి అయ్యా, మీ మంత్రాలు అవతల రాజభట్లు వచ్చేస్తారో ఏమో. వధువేమో అవంతి కన్య, వరుడు దశార్ణ వాసి. మరి వివాహం ఏ విధానంలో జరిపించాలండి? ఏ విధానమైనా వివాహానికి సూత్రధారణ ముఖ్యం, అది ఉభయలకు ఒకటే. సుంకం చెల్లించకుండా సూత్రం కట్టడానికి వీల్లేదు. సుంకం ఏంటిదోరా? నువ్వు గురు శాసనం గురించి వినలేదా? ఏ మన అవంతి రాజ్యం వాళ్ళు ఎవరైనా దశార్ణ దేశం వాళ్ళతో సంబంధం చేసుకుంటే సుంకం చెల్లించడం పద్ధతి. ఉన్న పనులు చాలక ఈ పెళ్లి పనులు ఏమిటి బాబు? పొలం సంవత్సరానికి ఒకసారి పండితేనే పన్ను చెల్లించాల్సి వస్తుంది కదా. కళ్యాణం అంటే 1000 ఏళ్ల పంట, పన్ను న్యాయమైందే. పెళ్లి మీదే పన్ను వేశారు, సంతోషించు. తర్వాత జరగబోయే శోభన కార్యక్రమం మీద వేయలేదు. మాటలు మానేసి మూటలు తీయండి, 1000 మాటలు చెల్లించండి. 1000 మాటలే? మమ్మల్ని అందరినీ కలిపి అమ్మినా 1000 గవ్వలరాలు. ఏం ప్రయోజనం లేదు, సుంకం చెల్లించకపోతే పెళ్లి జరగదు. పెళ్లికి పన్ను కట్టాలా? ఏమి పన్ను లేదు. చుట్టు మీద వేశారు, తేని గట్టు మీద వేశారు, గట్టునున్న చెట్టు మీద, పక్కనున్న పొట్ట మీద వేశారు, తినే అన్నం మీద కూడా పన్ను వేశారు, చూడ చూడ పీల్చే గాలి మీద కూడా పన్ను వేస్తారా ఏమి? అది కూడా ప్రస్తుతం మా గురువు గారి ఆలోచనలో ఉన్నది. మా ఇష్టం వచ్చిన పనులు వేస్తాం. అచ్చ, నువ్వే ఎవరు కల్పించుకోవడానికి? నేనెవరినైనా నా సమక్షంలో మీ దౌర్జన్యం సాగదు. వెళ్ళండి. అర్థం పర్థం లేని పన్నులతో ప్రజల్ని వేధించే పాలనకు కాలం ఆసన్నమైందని చెప్పండి.
నేనేమన్నో తెలుసా? అవంతి సేనాపతి ఉగ్రరాహును, నీ ప్రాణం తీస్తాను. నీ శృంగభంగము చేయుటకు నా చిటికిన వేలి సింగారము చాలునురా. మహావీర కలియుగార్జున వందనం. తమరి పరమాద్భుతమైన పేరేమిటో ఈ చెవులో ఉత్తే. ఎందుకు? ఏం లేదు, మా వీపులు ఎవరు వాయించారో వారి పేరైనా మా గురువుగారికి చెప్పుకోవాలి కదా. చెప్పండి అయ్యా. అది గురువుగారితో చెప్పకపోతే మీ చేతిలో చావకపోయినా ఆయన చేతిలో చస్తావో చెప్పండి బాబుగారే. విపక్ష హరియక్ష విక్రమసింహ. సింహుడు ఎవరి పేరు వింటే గండ పేరుండ పక్షులు కూడా నీళ్లు తాగవో. ఆ వీరాధి వీరుడు విక్రమసింహుడు మన పాలిటి ఎముడైపోయాడు. దేశద్రోహి, తన దేశము నుండి బహిష్కరింపబడి. కానీ మేము రచిస్తున్న చరిత్ర ప్రకారం ఆ విక్రమసింహుడు దశార్ణ రాజ్యానికి సేనాపతిగా గొప్ప పేరు పొందాడు. ఇప్పుడు అపరాజితాదేవి అరణ్యంలో ఉంటున్నాడు. అతని మనుషులు మన బాదం పప్పుల్లా తింటారు. బొక్కుడు, స్వర్గవాసి అయినని తండ్రి నాకు చాలా కావలసిన స్నేహితుడు. అందుకనే నువ్వు ఏం వాగుతున్నా సరే సహిస్తున్నాను. చాలా ఎక్కువగా మాట్లాడుతున్నావు, నోరు మూసుకో. ఇప్పుడు నేనేమన్నాను? ఉగ్ర, ఇక ఏం చేయదలుచుకున్నా. మన అశ్విక దళాన్ని వెంటబెట్టుకు వెళ్ళి ఆ విక్రముడు స్థావరాన్ని కనిపెడతాం. వాడిని పట్టి పల్లొస్తాం. స్థావరం మనదైన చోటికి వాడు కొద్ది మందితో వస్తే మీరు ఇంతమంది సైన్యం ఉండి ఏమీ చేయలేక పారిపోయిచ్చారు. ఇక వాడి స్థావరానికి వెళ్ళి ఏమి చేయగలం? ఇది దండోపాయంతో సాధించే సమస్య కాదు. ఆగిపోయేవి భయమా, కోపమా, ఆశ్చర్యమా, ఆనందమా? ఆశ్రమానికి మీరు రానంత వరకు మిమ్మల్ని చూడాలని తహత, మీరు రాగానే దూరంగా ఉండాలని తపన. ఏమిటో, ఎందుకు ఈ సంకోచం? సహజం. వివాహానికి ముందు పురుష స్పర్శను పరిహరించటం పుణ్యస్త్రీల లక్షణం. అందుకే త్వరలోనే మన పరిణయానికి ముహూర్తం పెట్టించబోతున్నాను. అంతవరకు ఈ నిరీక్షణ భరించి బ్రతకడం నాకు అసలు సాధ్యమే కాదు. ప్రతి నిమిషం మీ సన్నిధిలోనే ఉండాలి. మీతో పాటు ఇప్పుడు నన్ను తీసుకెళ్ళండి. ఆదిత్యవర్ధనుడి పట్ట మహిషి ఒక సాధారణ స్త్రీ వలె రాజసౌధంలో ప్రవేశిస్తుందా? ముత్యాల ముగ్గులతో, రత్నాల హారాలతో రాతనగర స్వాగతం పలుకగా, హొంబొట్టి హోయల నడకలతో రాజరమణులు హారతులయ్యేగా, బంగారు పాలకిలు జయ జయ ధ్వానాల మధ్య ప్రవేశించాలి. వచ్చే చైత్ర శుద్ధ సప్తమి నాడు పట్టాభిషేకానికి ముహూర్తం దివ్యంగా ఉంది మహాప్రభు. మరి ఆ కిరీటం దొరకలేదు కదా మహాప్రభు. అపరాజితాదేవి కరుణ ఎలా ఉంది? ఒకవేళ కిరీటం లభించకపోయినా పుష్ప కిరీట ధారణతోనైనా పట్టాభిషేకం జరుగుతుంది మహామంత్రి. ప్రభు, ఇక మీ ఏర్పాట్లలో మీరుండండి. అవశ్యం, నా ఏర్పాట్లలో నేనుంటాను. నాన్నగారు, ఆ మకుట మహిమని గురించి అంతగా చెప్పారు, మరి అది లేకుండానే పట్టాభిషేక ముహూర్తం నిర్ణయించారేమిటి? చూడము. శ్రీ క్షేమేంద్ర భూపతుల దివ్య సన్నిధికి అనేక ప్రణామములు. పరిస్థితులు చేయి దాటక ముందే అలకనందాదేవి పట్టాభిషేకానికి ముహూర్తం నిర్ణయించండి. కిరీట చౌర్యానికి సంబంధించిన సమాచారం తెలిసింది. పట్టాభిషేక సమయానికి తప్పక సాధించి తీసుకురాగలను. ఇట్లు విక్రమసింహుడు. సరాసరి రాజగురువుల మందిరానికే వెళ్లేవాళ్ళం కదా, ఈ బందిపోటు గుహకు ఎందుకు రమ్మన్నట్టు? రహస్య సమావేశాలు రహస్య స్థలాల్లోనే జరగదు. మహాపురుషుడు, భవిష్యద్వానికి అభివాదం. దశార్ణ దేశోద్ధారకులకు ఆశీర్వచన సహస్రం. మీ అందరినీ ఇక్కడికి ఎందుకు రావించామో తెలుసుననుకుంటా. క్షేమేంద్ర భూపతి అలకనందాదేవి పట్టాభిషేకాన్ని హఠాత్తుగా ప్రకటించాడు. మీరందరూ మగటిమి గల సామంతులు. ఒక స్త్రీ రాజ్యాధినేతయే మీ శిరస్సులపై అధిరోహించడం మీరు సహించగలరా? సహించలేరు. మీ రక్తం ఉడికెత్తుతుంది, మీ శౌర్యం పొంగుతుంది. మేరునగ ధీరుడు, ఈ కరికాల భైరవుడు ప్రళయకాల రుద్రుడై విజృంభిస్తాడు.
కటారి కాటయ్య కాలసర్పమై కాటు వేస్తాడే. ఈ రంగధర శంఖారావంతో పూన భోగరాడం దద్దరిల్లిపోతుంది. దశార్ణ దేశంపై స్త్రీ ఆధిపత్యాన్ని విధించడానికి సిద్ధపడ్డ క్షేమేంద్రుని వంశాన్ని నిర్వంశం చేస్తాం. కానీ ముహూర్త సమయంలో పట్టాభిషేకం ఆగిపోవటం వల్ల ప్రజల్లో అలజడి ఏర్పడుతుంది. రాజులేని రాజ్యం అరాచకమవుతుంది. అందువల్ల అదే ముహూర్తంలో మరొక పురుష శ్రేష్ఠుని మగ్ధారుని చేయటం రాజనీతి. ఆ పురుషుడెవరో తమరే సెలవివ్వండి గురుదేవ. దశార్ణ దేశభక్తుడు, అఖండ రాజనీతి దురంధరుడు, ఎంతటి క్లిష్ట సమస్యనైనా త్రుటిలో పరిష్కరించగల మేధస్శాలి ఈ పేరుండామాత్యుల కుమారరత్నం కాలకేతు అని మేమంటే మీకెవరికి అభ్యంతరం ఉండదని భావిస్తాం. మీరేమంటారు కరికాల భైరవ? గురుదేవుల ఆజ్ఞ శిరోధర్యం. మీరన్నట్టు కాలకేతువు మహారాజైతే సామంతులకేం ప్రయోజనం? సామంతులందరూ ఎవరి సంస్థానం వాళ్ళు స్వతంత్రంగా పాలించుకునే అవకాశం కల్పిస్తారు. మహాప్రసాద్, మేం కోరేది కూడా పేరుండామాత్య, సామంతులందరూ మన పక్షమేనా? తమ్మాపురం తిమ్మానాయుడు, రాకాశిపల్లె రామలక్ష్మణ శంభోజితం, విజయపురం విశ్వంభరనాథుడు కూడా అటే మొగ్గు చూపుతున్నాడు. ఆ కారణం ఆ విక్రమసింహుడే ఏదో చేసి అతని మనసును మార్చేశాడు. విక్రమసింహ కేవలం ఖడ్గోపజీవివైన వీరుడవనే భావించాం. రాజనీతిలో సైతం మాతో పోటీకి సాహసిస్తున్నావా? చూస్తా ఈ వ్యూహంలో ఎలా నెగ్గుకొస్తావో చూస్తా. పేరుండామాత్య, సామంతులందరికీ వారి వారి కర్తవ్యాలను విసిరపరచండి. తూర్పున ఉన్న సముద్ర తీరం మినహాయించి మిగతా మూడు దిక్కుల నుంచి దశార్ణ దుర్గం చేరుకోవటానికి మూడు మార్గాలున్నాయి. ఉత్తరం నుంచి కరికాల భైరవుని సైన్యాలు, దక్షిణం నుంచి రంగధర బలగము, పశ్చిమ మార్గం ద్వారా కటారి కాటయ్య వారి యోధులు అందరూ రహస్యంగా ప్రయాణం చేసి అడవులలో మాటు వేయాలి. మిగతా సామంత సేనలు కూడా అదే విధంగా ముందుకు సాగాలి. సరిగ్గా పట్టాభిషేక సమయానికి అందరూ కోట సమీపానికి చేరుకోవాలి. సమస్త సైన్యాలు ఒక్కమ్మడిగా కోటలో ప్రవేశించాలి. పట్టాభిషేక సవరంభంలో ఆదమరిచి ఉన్న దశాధ సైన్యాలను ఊచకోత కొయ్యాలి. ఆచార్య అభంగదేవుడా భవిష్యద్వాణి, దశార్ణ తిరుగుబాటు వెనుక ఉన్న మూలశక్తి అవంతీ రాజగురువా? అయితే అలకనందాదేవి పట్టాభిషేకాన్ని నిరోధించడం మాత్రమే కాదు, అవసరమైతే కోటను స్వాధీనం చేసుకోవడానికి కూడా వ్యూహం పని ఉంటాడు. వ్యూహానికి ప్రతి వ్యూహం చెప్పండి నాయక. కోటను ముట్టడించడానికి సామంతుల సేనలు పాటికి అడవి మార్గాల్లో వస్తూ ఉంటాయి. రణమల్లు, నువ్వు పశ్చిమ వైపు, సింగం, నువ్వు ఉత్తర దిక్కు, అమరయ్య, నీ వంతు దక్షిణం. దశార్ణ దుర్గానికి చేరగల ఆ మూడు మార్గాలను అరికట్టండి. ఆ విద్రోహులను వధించడమో నిరోధించడమో తప్ప అడవి దాటి ముందుకు సాగనివ్వద్దు. అభంగదేవా, అగస్త్యుని వలె రాజనీతిని అవకోసన పట్టిన వాడవే, కానీ కూటనీతికి ఫలితం ఓటమి మాత్రమే ఆచార్య. సైనికులు వచ్చేస్తున్నారా? అరే దాక్కోండి. Thank you.
కిరీటం ఎక్కడ ఎక్కడ దాచారు చెప్పు. నాకు తెలియదు. తెలీదు? ఈ విక్రమసింహుడి చేతిలో చావకు ముందే ఎక్కడ దాచారో చెప్పు. విక్రమసింహుడు గారా, నన్ను చంపకండి, నన్ను చంపకండి. చెప్పు. ఎదురుగా కనిపించే తలిపే సొరంగ ద్వారం అందులోనే దాచారు. ఈ శుభ సమయంలో తమరందరూ విచ్చేసినందుకు మహారాజు సంతోషిస్తున్నారు. ఆయుష్మాన్ భవ. ఇక కిరీటధారణే ప్రభు. కిరీటం పుష్ప కిరీటమే శరణ్యమా? మహారాజా విక్రమసింహ పుష్కర తస్కరులు అపహరించిన దశార్ణ రాజవంశ రక్షామణి మహత్వపూర్ణ మహాముక్తం ఇదే. దశార్ణ రాజవంశం నీకు రుణపడి ఉంది విక్రమ. ఎవరు ఈ దివ్య ముహూర్తాన్ని ఆపమన్నది? ఎవరు పుణ్య నదీ జలస్నాత అయిన అలకనందాదేవి కిరీటధారణకు ఆతంకం కల్పిస్తున్నది ఎవరు? గంధవోలు స్థానాపతి కరికాల భైరవు. ఈ కిరీటధారణ జరగదు. ఎట్టి పరిస్థితుల్లోనూ మేము జరగనివ్వం. ఏమిటి నీ అభ్యంతరం కరికాల భైరవ? ఒక సామంతుడి అభ్యంతరంతో నిమిత్తమేముందా మాచ్చా? అలానకు విక్రమసింహ, సామంతరాజులందరూ కాదంటే వాళ్ల మాట మనం తోచిపుచ్చగలమా? మహామంత్రి చెప్పు కరికాల భైరవ. ఇందరు పురుషులు ఉండగా ఒక స్త్రీ పట్టం కట్టుకుని సింహాసనాన్ని అధిష్ఠించటమా? ఇది మా అవమానం. మగతని గల ఈ సామంతులెవరు ఒక మహిళ మగుడుదారిని కావటం సహించరు. అసలు స్త్రీకి రాజ్యార్హత లేదు. దశార్ణ రాజ్యం వీరులకు గొడ్డుపోయిందా? ఈ విశాల దేశంలో రాజ్యపాలనా సమర్థులైన పురుషులే లేరా? ఈమెకు సింహాసనం అధిష్ఠించే అర్హత ఏమిటి? కేవలం క్షేమేంద్రుల పుత్రికగా పుట్టింది కనుక ఈ స్త్రీకి పట్టం కట్టి సింహాత్మ అప్పగిస్తారా? ఈమె ఏ మేధస్సుతో రాజ్యాన్ని పాలిస్తుంది? ఏ శౌర్యంతో సైనికులు శాసిస్తుంది? ఆపని అధిక ప్రసంగం. అబాల అబాలాన్ని నిరసిస్తున్నావు. స్త్రీకి మేధస్సు ఉండదా? శౌర్యం శూన్యమా? దేవతలకు అతీతులై త్రిమూర్తులకు అసాధ్యులై త్రిలోకములనే అల్ల కల్లోలము చేసిన
శుంభ నిశుంభ రక్త బీజాది రాక్షస సంహారిణి అపరాజితాదేవిని అబలందువా? విద్యా వ్యాసంగములతో పండిత ప్రకాండములను మెప్పించి వేద విధానములందు నేర్పరులై ఉపనిషత్తుల కూర్పరులై హర్ష విజ్ఞానమును పుక్కిటబట్టిన గార్గి మైత్రేయ వంటి విదుషీమణులకు మేధస్సు లేదా? ఒక్క ముష్టిఘాతమున పెద్ద పులినైన మృందించగల మహాపరాక్రమశాలి అరివీరుల పాలిట అకాల మృత్యువై ఆప్తజనులకు ఆప్తమిత్రమై రాజనీతి ఎందు రాణకెక్కిన రాజరమణి శిరోమణి రాణీరుద్రమ శౌర్య రసావతారము కాదేమి? స్త్రీకి రాజ్యార్హత లేదా? ఒక మహిళ మకుటధారిని అగుట సహించలేవా? చూచెదగాకని మగటిని. నువ్వు మా మగటిమని వీక్షించేంతవరకు జీవించి ఉండవు విక్రమసింహ, ఇంక కొద్దిసేపట్లో ఈ కోట మా వశమవుతుంది. నువ్వు ద్రోహివే కాదు మూర్ఖుడు కూడా కలికాల భైరవా. నీ సేనలను మా దళాలు అడవుల్లోనే ఆపివేసినాయి. ఇక ఇక్కడ దేశభక్తులైన దశార్ణ సైనికులు మిమ్మల్ని చుట్టుముట్టి ఉన్నారు. కలికాల భైరవ, నీ కుట్ర సంపూర్ణంగా భగ్నమైంది. పట్టాభిషేకాన్ని నిరోధించే వ్యర్థ ప్రయత్నం చేయకు. క్షేమేంద్ర భూపతుల పాదాలంచినట్లే అలకనందాదేవి చరణాలకు కూడా ప్రణామం చేయి. నీ బ్రతికి ఉండగా ఈ పట్టాభిషేకం జరపలేరు. అయితే నిన్ను మృత్యుదేవతకు స్వాధీనం చేయక తప్పదు. అంధయుద్ధంలో అసమానుడవు కదా. కళ్లకు గంతలు కట్టుకుని ఖడ్గచాలన చేయటంలో సాటిలేని మేటినని విర్రవిగుదూగద కరికాల భైరవ. కిరీట ధారణకు ముందు ఈ సభకు కాస్త వినోదం చూపిద్దామా? ఒక్క క్షణంలో నీ శిరస్సు ఖండిస్తా.
కొండు గండ దేవో కటారి కాటయ్య కరవాల తోరకార దేహో విపక్ష హర్యక్ష బిరుదాంకిత దేహో కాపురుష కంఠ విమర్శన కంఠీరవ దేహో విక్రమసింహ నామ ప్రశస్త దేహో కరికాల భైరవ తలకొండు గండ దేహో కటారి కాటయ్య కరవాల తోరకార విక్రమ నీ విజయమే దశార్ణ విజయం. నీవు సాధించిన ఈ కిరీటాన్ని నీ చేతుల మీదుగానే ధరింపు చెయ్యి. మహాప్రజలారా, దశార్ణ రాజ్యాన్ని శత్రు నిష్కంటకం చేసి మా సింహాసనాన్ని పటిష్టం చేసిన విక్రమ సింహుణ్ణి రాజ్య బహిష్కార శిక్ష నుంచి విముక్తుణ్ణి చేస్తున్నాం. సర్వ సేనాధిపతిగా తమ బాధ్యతను తిరిగి స్వీకరించవలసిందిగా ప్రార్థిస్తున్నాం. విక్రమ సింహ, మేము ఊహించినట్టే జరిగింది. తాను చేసిన ఉపకారానికి ప్రత్యుపకారం ఆశించిన మహానుభావుడు కర్తవ్యం పూర్తి కాగానే వెళ్ళిపోయాడు. దశార్ణ రక్షకుణ్ణి సన్మానించలేకపోయినా దశార్ణ ద్రోహుణ్ణి మాత్రం శిక్ష. మా సింహాసనంపై తిరుగుబాటు జరిపిన కాటయ్య, చలమారెడ్డి మొదలైన సామంతులను, ఈ కుట్రకు మూల బీజం పేరుండా మంత్రిని, అతని కుమారుడు కాలకేతువును ఈ దశార్ణ దేశం నుంచి బహిష్కరిస్తున్నాం. నేటికి అభంగ దేవుని రాజనీతి భంగపడి విక్రమ్ మెచ్చుకోతగ్గ యుద్ధతంత్రాన్ని నడిపించా. రాజనీతిలో మాకంటే ఒక్కడుగు ముందే ఉన్నా. నీ కోసం, నీ కుమారుని కోసం, ఈ సామంతుల స్వేచ్ఛ కోసం నేను నా మేధస్సును మధించి పన్నిన ఈ మహావ్యూహం ఫలించడానికి నువ్వు చేసిన ప్రయత్నాలేమిటి? కట్టిన మేడ ఒక్కొక్క ఇటుగా కూలిపోతూ ఉంటే చూస్తూ చేతులు పుట్టు కూర్చున్నావా? ఏమిటి నువ్వు చేసింది? దశార్ణ రాజవంశానికి విక్రముడు రక్షకుడుగా ఉన్నంత వరకు మనం ఏం చేసినా ప్రయోజనం లేదు. అతను బ్రతికున్నంత వరకు దశార్ణ దశార్ణే అవంతి అవంతి. ప్రజల మనస్సుల్లో అతనే వెలుగుతూ ఉంటాడు. అతని రాజభక్తి దేశభక్తి గెలుస్తూనే ఉంటాడు. మన ఆశలే అడియాశ ఉంటాయి. మన బతుకులే నానాటికి దిగజారి కాదు. ఈ మాటలు మాట్లాడుతున్నది పేరుండా మచ్చురు కాదు. ఓడిపోయి దేశ బహిష్కృతులైన ఒక విక్రమనస్కుడు. అసలు ఈ ఓటమి మీ తిరిగితనం వల్లనే జరిగింది. మా తిరిగితనం వల్ల కాదు. మనం ఎవరెవరి శక్తి సామర్థ్యాలు విశ్వసించామో వాళ్ళందరూ అసమర్థులు, వ్యర్థులు. కొండను ఢీకొనగలడు, వట్టి చేతులతో సింహాన్ని చంపగలడు అని నమ్మి ఆ కరికాల భైరవుణ్ణి పంపితే ఎండుగడ్డిని చీల్చినట్టు చీల్చి చెండాడాడు ఆ విక్రముడు. ఆ తర్వాత అయినా మీ సైనికులు విక్రముని ఎదిరించలేకపోవటం సిగ్గుచేటు. ఈ ఓటమికి మూల కారణం సామంతరాజుల అసమర్థత. ఇంతమంది సామంత సేనలు అడవిలో మాటు వేసి ఉండగా ఒంటరిగా విక్రముడు ఆ కోటలోకి ఎలా రాగలిగాడు? విక్రముణ్ణి చూడగానే పులిని చూసిన నక్కల్లా బెదిరి పారిపోయారా? గుండెలు పగిలి చచ్చిపోయారుండా. నిరుత్సాహపడవ. ఒక ఓటమి మరొక ప్రస్థానానికి పునాది కావాలి. దశార్ణ నుంచి అవంతి అనుకున్నాం, ఇప్పుడు అవంతి నుంచి దశార్ణకు వెళతాం. అటు నుంచి దిగితే ఇటు నుంచి ముడి వేసుకురావాలి. ముడి వేస్తారో ముట్టడిస్తారో మరే కట్టడి చేస్తారు. మా దుర్గతికి కారణమైన విక్రముణ్ణి మాత్రం సజీవ సమాధి చేయాలి. మా సంకల్పము అది. విక్రముడి వినాశనానికి కావలసిన పథకాలు మేమేస్తాం. మీరు మాత్రం మీ కుమారునితో సహా ఇక్కడే ఉండాలి. ఆగండి. ఎవరు మీరు? దశార్ణ సైనికుల్ని అడ్డగించడానికి సాహసిస్తున్న వ్యక్తులు మీరెవరు? ఓహో, దశార్ణ సైనికులా? అయితే మిత్రులమే, ఆ పెట్టిలో ఏముంది? మహారాణి అలకనందాదేవి విక్రమసింహుల వారికి పంపిన కానుక. ఏమిటి, అలకనందాదేవి నాకు కానుక పంపించారా? ఈ పెట్టెను నేను ఏకాంతంగా తెరవాలని ఆదేశించారా? సరే. ఏమిటి చమత్కారం? చమత్కారం కాదు, సత్కారం. దశార్ణ రక్షకులకు సరైన కానుక. ఏ చీనాంబరాలో వజ్ర వైఢూర్యాలో అయితే కానుకలంటారు, కానీ ఇదేమిటి? మీరు కాపాడిన ప్రాణం,
మీరు నిలిపిన సింహాసనం, మీ రూపమే నిండిన మనస్సు. అందుకే నన్నే మీకు బహుమతిగా సమర్పించుకుంటున్నాను. ఈ బహుమతి స్వీకరించి పరవశించే సమయం ఇంకా రాలేదు దేవి. అందుకేనా ఆ రోజు కిరీటధారణ కాగానే సభలోంచి మాయమయ్యారు? విద్రోహ శక్తులు ఇంకా పూర్తిగా సమసుకోలేదు. శత్రుశేషం లేకుండా చేయాలంటే నేను కోటలో కంటే ఇక్కడుండటమే అవసరం. ఆ చేయం పూర్తయ్యే వరకు నాకు ఈ అజ్ఞాతవాసం తప్పదు. మీకు రాజ్యరక్షణ ఎలా చేయాలో తెలుసు, ప్రజల హృదయాల్లో భావాలు చదవడం తెలుసు. కానీ మిమ్మల్ని ఆరాధించే మీ హృదయం ఇక్కడే ఉన్నా ఈ హృదయపు భాషను ఎప్పుడు గ్రహించగలుగుతారు, ఎప్పుడు అనుగ్రహిస్తారు?
ఇంకెప్పుడు మాకు తెలపకుండా ఇలా అడవిలోకి వచ్చే సాహసం చేయొద్దు. మీ ప్రాణరక్షణ ముఖ్యం. మీ రాజ్యం కోసం, మీ ప్రజల కోసం, మిమ్మల్ని ప్రేమించే వాళ్ళ కోసం. షేర్ఖాన్ ఆజ్ఞనాయక, మహారాణి వారిని కోట వరకు సాగనంపిరా. మంచిదానివే గాని చెప్పు, రాకుమారుడు ఇక్కడికి ఎప్పుడు వస్తాడో? కాలం కలిసి రాక రాజును కాలేకపోయినా కాలకేతువుని నేను. నీతో కాలం బాగా గడుపుతా. భయపడకమ్మా, నిప్పులాంటి నీ దగ్గరికి వచ్చి మాడిపోయిన శలభం ఎవరు చందన? ఎవరో కాలకేతువట, నన్ను బలవంతం చేయబోయాడు. నేను రక్కేసరికి వెంటనే చనిపోయాడు. ఏముందమ్మా, వాడికి ఆయు మూడింది, చనిపోయాడు. కాదు, ఆ మృత్యువుకు మూలం నేనే. లేకపోతే గోళ్లతో గుచ్చినంత మాత్రాన వాడి ప్రాణం ఎందుకు పోతుంది? వాడి పాపం పండింది అంతే. నువ్వు వెళ్ళి ఆడుకోమ్మా. పాపం కాదేదో మర్మ ఉంది, నువ్వు దాన్ని బయట పెట్టకుండా దాచిపెడుతున్నావు. కానీ నేను తెలుసుకునే తీరుతాను. ఏమిటి చందన, ఏమిటి? ఆ మృత్యువు కారణమైన గోళ్ళు, ఆ మర్మమేమిటో నువ్వు మర్యాదగా చెబుతావా? లేకపోతే వద్దు చందన, వద్దు. నువ్వు బతకాలంటే నిజం తెలియజేయి. ఆగు, చెప్తాను. నువ్వు సాధారణ కన్య కావు, విషకన్యవు. నువ్వెవరినైనా కొరికినా రక్కినా వాళ్ళు చచ్చిపోతారు. నిన్నెవరైనా ముద్దాడినా లేక ఇతర శృంగార చర్య చేసినా వాళ్ళు చచ్చిపోతారు. నువ్వు విషకన్యవు చందన గంధీ. ఎవరిది చిత్రపటం? మాకెందుకు చూపిస్తున్నారు? దశార్ణ పట్ట మహిషి అలకనందాది తమకు తగిన వధువని రాజమాత అభిప్రాయపడుతున్నారు. మా స్వప్న సుందరి సాక్షాత్కారం జరిగిపోయింది. ఇక ఇప్పుడు ఏ చిత్రపటంతోనూ మాకు నిమిత్తం లేదు. మిమ్మల్నే పరిణయోన్ముఖుణ్ణి చేయగలిగిన ఆ రాజపట్టి ఎవరు? నాగరికత పెరిగిన రాచనగర్లు అంతటి ముగ్ధమోహన సౌందర్యం రూపుదిద్దుకోవటం సాధ్యం కాదు. మరి ఎవరైనా పౌరశ్రేష్ఠుని కుమార్తెయా? జనపదాలలో అటువంటి అపూర్వ తేజోరాశి జన్మించదు. జన్మించి ఉంటే మాకేనాడో కనిపించుండేది. మరి ఆ స్వప్న సుందరి ఎవరో సెలవివ్వండి యువరాజా. క్షీరసాగర మథనంలో ఉద్భవించిన లక్ష్మీదేవిల, ఏ సౌందర్య మథనంలోనూ ఆవిర్భవించిన అలౌకికానంద సంధాయిని, ఆమె అంతఃపుర ప్రవేశానికి మా మాతృమూర్తుల అనుజ్ఞ అర్థిస్తున్నాం. ఆశీర్వదించండి జనని. కళ్యాణం వస్తు. ఇప్పుడే వెళ్ళి తీసుకొస్తాను. మీకు కన్నుల పండుగ చేస్తాను. చందన, అలా జరగడానికి వీల్లేదు. చందన, వద్దు రాకుమార, మీరు నా దగ్గరకు రాకండి. ఇక్కడి నుంచి వెళ్ళండి, వెంటనే వెళ్ళండి.
ఇద్దరం కలిసే కోటకు వెళదాం. రాజమాత మనల్ని ఆశీర్వదించడానికి అంగీకరించారు. మీరు నా దగ్గరికి రాకండి. చందన ఇప్పుడే కాదు ఎప్పటికీ రాకండి. వెళ్ళిపోండి. చందన 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 నా రాకుమారుడు జీవించి ఉండాలంటే ఈ విషకన్య చావక తప్పదు. ఏమిటి, భేరుని కుమారుడు కాలకేతువు మరణించాడా? తాను విషకన్యనని తెలియగానే చందన ఆశ్రమం నుంచి పారిపోయిందా? ఇన్నాళ్ళు తెలియని ఆ రహస్యం ఇప్పుడు ఆమెకి ఎలా తెలిసింది? నిజం చెప్పకపోతే కాలకేతును రక్కినట్లు నన్ను రక్కుతాననేసరికి ప్రాణభయంతో చెప్పేశాను. నన్ను క్షమించండి ఆచార్య. ఎన్నో సంవత్సరాల కష్టపడి ఆచార్యుల వారు నిర్మించిన చాణిక్యమంతా నాశనం చేసి పైగా క్షమించమంటున్నావా? ప్రాణభయం అంట ప్రాణభయం. ఏ నువ్వు చస్తే అవంతి రాజ్యానికి ఏమైనా నష్టమా? నువ్వంత అజాగ్రత్తగా ప్రవర్తించేందుకు నీకు తగిన శిక్ష తలదేయడమే. తొందరపడకు ఒగ్గరా. ఒక్క పొరపాటు జరిగినంత మాత్రాన ఇంతటి విశ్వాసపాత్రుని వదులుకుంటామా? కపాల స్ఫోట ఉగ్రరాహు మాటలకు నువ్వు చెలించవద్దు. చందనను విషకన్యగా తయారు చేసిన నువ్వు, ఇప్పుడు అదృశ్యమైన ఆ విషకన్యను వెతికి తీసుకురావాల్సిన బాధ్యత కూడా నీదే. వెళ్ళు, అవసరమైతే బలకొండ మనుషులను సాయం తీసుకువెళ్ళు. ఏ విధంగానైనా సరే చందనను తీసుకొచ్చి మాకు అప్పగించాలి. హెచ్చరిగా నేను చచ్చిపోవాలి. నన్ను వదిలిపెట్టు. నేను చచ్చిపోతాను. నా బిడ్డ లేని ప్రపంచంలో నేను బతకను. వదులు. పేరున్నా ఏమిటి బీలతనం? దైవం ప్రతికూలించినప్పుడే ధైర్యం చిక్కపట్టాలి. ఇంకెక్కడి ధైర్యం? బుద్ధికి బృహస్పతి వంటి అగ్రజులు మీరున్నారు. ఏనాటికైనా దశార్ణ సింహాసనం మనకు దక్కుతుంది. వాణ్ణి పట్టాభిషిక్తుడిగా చూసి సంతోషిద్దామనుకున్నాను, కానీ వాడు మూర్ఖపు చావు చచ్చాడు. మీరు శత్రువు కోసం సిద్ధం చేసిన మృత్యుదేవత నా కుమారుని బలి కొంది. ఇంక నేను ఎందుకోసం బతకాలి? ఎవరికోసం బతకాలి? మా ఉగ్రరాహును చూసి అవంతి దశార్ణ దేశాలను రెంటినీ ఏకం చేసి ఆ సామ్రాజ్యానికి అతన్ని సార్వభౌముని చేస్తాను. ఆ తర్వాత నేను తపోభూములకు వెళ్ళినప్పుడు ఉగ్రరాహు చేత రాజ్యాధికారాన్ని చేయించవలసిన వాడివి నువ్వే కదా పేరుడు. నేనెవరు ఉగ్రరాహు? ఎవరో ఆదిత్యవర్ధనుడు పినతండ్రి, విలాసవర్ధనుడు కుమారుడు నేను సేవించడం. ఉగ్రరాహు తండ్రి, విలాసవర్ధనుడు కాదు నేను. ఏమిటి? అవును, విలాసవర్ధనుడు భార్యాపుత్ర సమేతంగా తన విలాస మందిరంలో మంటల పాలయ్యాడనే, కానీ ఆ మంటను అంటించింది మేము అని ఎవరికీ తెలియదు. భార్యాభర్తలను రక్షించలేకపోయినా ఆ పసికందును మాత్రం కాపాడగలిగామనే కథను సృష్టించి చనిపోయిన ఆ బాలుని స్థానంలో నా కొడుకును పెంచాను. ఉగ్రరాహు జన్మనిచ్చినందువల్ల నాకు ఔరసుడు, విలాసవర్ధనుడి కుమారుడుగా పెరిగినందువల్ల అవంతి సింహాసనానికి ఆదిత్యవర్ధనుడి తర్వాత వారసుడు. ఈ రహస్యం ఉగ్రరాహుకు తెలుసా? తెలుసు. నువ్వు నేను ఏకగర్భజనిత సోదరులమైన లోకం దృష్టిలో ఎలా పరాయి వాళ్లుగా నటించామో మేము తండ్రి కొడుకులమైన పరాయి వాళ్లుగానే సంచరించాము. పేరుండ ఇక నుంచి నా కొడుకును నీ కొడుకుగా భావించు. ఇక నాకు మిగిలే తృప్తి అదే. ప్రకటించిన ఈ పట్టాభిషేకం ఆదిత్యవర్ధనుడితో కాదు ఉగ్రరాహుతో జరుగుతుంది. బలికొండ ఆచార్య, ఆదిత్యవర్ధనుడు ఎక్కడున్నా సరే వీటికి సంహరించు, లేదా నీ అంతం చూస్తా. చిత్తం. ఆదిత్యవర్ధన ఇక నీ ఆయువు మూడింది. గడా, ఏమిటి మా కుమారులు కోటకు వస్తున్నారా? లేదు మహారాణి, ఎన్ని విధాలుగా వేడుకున్నా యువరాజు అడవి వదిలి రావటం లేదు. ఆ భగవంతుడు మమ్మల్ని కరుణించలేదు. మా చిరంజీవితో ప్రేమగా మాట్లాడాలన్నా మా కోరిక మాలోనే మిగిలిపోయింది. బుద్ధి తెలిసినప్పటి నుంచి నాట్య విలాసాల్లోనే మునిగిపోయాడు. ఇప్పుడు అరణ్యవాస పర్వంలో పడ్డాడు. యువరాజును ఒకసారి మా వద్దకు తీసుకురండి బాధ్య. యువరాజుల అడవుల్లోనే పడి ఉంటే ఏ అఘాయిత్యమైనా జరగచ్చు. Thank you.
చంపండి. మనిద్దరం ఒకే రూపులో ఉన్నాం. ఏమిటి వింత? వింత కాదు, విధాత నిర్దేశం. ఈ రూపసామ్యానికి ఏదో ప్రయోజనం ఉండే ఉంటుంది. అందుకే మిమ్మల్ని రక్షించే అవకాశం నాకు కలిగింది. మా ప్రాణాలకు ఎవరో అపాయం తలపెడతారని ఎలా తెలుసుకోగలిగాం? కావాలని మీరు కోర్టులో లేనప్పుడు పట్టాభిషేకం ప్రకటించారంటే ఆ ప్రకటన వెనక ఏదో కుట్ర ఉందని ఊహించాను. ఎవరా కుట్రదారులు? అఖండ తపస్సంపన్నుడు, అశేష సేముషి దురంధరుడు అని లోకులు విశ్వసించే అభంగ దేవుడు. ఏమిటి, మాకు విద్యాబుద్ధులు నేర్పించిన ఆచార్యులే ద్రోహం తలపెట్టడానికి కారణం? సింహాసనాపేక్ష, తనకు అత్యంత ప్రీతిపాత్రుడు, మీ తర్వాత అవంతి రాజ్యానికి వారసుడు అయిన ఉగ్రరాహువుకు పట్టం కట్టడానికి పన్నిన పన్నాగం మీపై హత్యా ప్రయత్నం జరగడానికి అవకాశం ఇచ్చింది. మీ బాధ్యత రాహిత్యం, అందులో నా బాధ్యత ఉంది. ఒక దేశానికి రాజు కావలసిన మీరు ఏ రక్షణ లేకుండా ఒంటరిగా అడవుల్లో తిరగటం ఆ బాధ్యత కాదా? మీరు ప్రణయారాధనలో మునిగి తేలుతుంటే మీ ప్రజలు నిరంకుశ పాలనలో నరకం అనుభవిస్తున్నారు. ఏ ప్రజా సంస్థ రద్దవుతుందో, ఏ కొత్త పన్నులు నెత్తినబడతాయో, ఏ ప్రజాకంటక శాసనం వస్తుందోనని గతగతలాడుతూ బ్రతుకుతున్నారు మీ ప్రజలు. ప్రజలకు కావాల్సింది తమ ప్రభు ప్రేమగాథ కాదు యువరాజా. తాలే కడుపుకు పట్టడం అన్నం వాళ్ళు కోరేది, కలవరాతి కట్టడం కాదు. కలదాచుకోవడానికి ఇంత నీడ? కోటకు వెళ్ళండి, పట్టాభిషిక్తులు కండి, మీ పేరున్న రాజ్యం ఏలుతూ ప్రజల్ని పీడిస్తున్న దుష్ట శక్తులను తుదమట్టించండి. చీకట్లో కొట్టుమిట్టాడుతున్న అమాయకులకు వెలుగు చూపించండి. నిరంతరం కుమ్ములాటలతో, సింహాసనం కోసం కుట్రలతో కలుషితమైన పాలనా వ్యవస్థను సంస్కరించండి. రాజ్య పాలనలో ప్రజలకు భాగం పంచండి. ప్రజా ప్రతినిధులకే శాసనాధికారం దత్తం చేయండి. రాజ్యం, ప్రజలు, పాలన, సంస్కరణ, ఏమిటేమిటో మాకు సంబంధం లేని మాటలు మాట్లాడుతున్నావు. ప్రభుత అంటే మాకు రక్తి లేదు, పట్టాభిషేకం మీద ఆసక్తి లేదు. అంటే ఆదిత్యవర్ధంలో ఏలుబడి వస్తుంది, మా కష్టాలు గట్టెక్కుతాయని ఎదురు చూస్తున్న ప్రజల కళలు కళ్ళ కావాల్సిందేనా? పాపీ కోప తటాకాది నిర్మాణాలు ఎన్నో చేసి ప్రజల్ని కన్నబిడ్డల వలె పరిపాలించిన యశోవర్ధనుల కీర్తి ప్రతిష్టలు ఇంతటితో అంతరించిపోవాల్సిందేనా? లేదు, నువ్వు కోరినట్టే పట్టాభిషేకం జరుగుతుంది, కానీ కిరీటం ధరించబోయేది నేను కాదు, నువ్వు. నేను మన రూపస్వామ్యానికి ఏదో ప్రయోజనం ఉండే ఉంటుందన్నావే, అది ఇదే. ప్రజాజీవితాన్ని బాగు చేయటానికి ఏమేమో చేయాలని ఉపదేశించావు, అందులో ఏ ఒక్కటి నా వల్ల కాదు, అవన్నీ నీకే సాధ్యం. ఏం చెప్పినా నీ శిరోభూషణం కావలసిన కిరీటాన్ని నేను ధరించలేను. అయితే పట్టాభిషేకం ఉగ్రరాహువుకే జరగని, పరోక్షంగా రాజ్యం ఏలుతున్నప్పుడే ఎన్నో ఘోరాలు చేస్తున్నారన్నావు. ఇక ప్రత్యక్షంగా ప్రభుత్వం ఇవాళదైనప్పుడు ప్రజల్ని ఇంకా కాల్చుకు తింటారు. నాకే, నువ్వింతగా ప్రేమిస్తున్న ప్రజలే కష్టపడతారు. సరే, మీరు చెప్పినట్లే చేస్తాను, కానీ మీరు రెండు వాగ్దానాలు చేయాలి. ఏమిటవి? ఒకటి, సమయం అనుకూలించగానే మీ రాజ్యాధిపత్యాన్ని మీరు స్వీకరించాలి. రెండు, ఎట్టి పరిస్థితుల్లోనూ నాకు తెలియకుండా మీరు ఇక్కడి నుంచి కదలకూడదు.
వాగ్దానం చేయండి. ప్రజాక్షేమం కోసం తప్పదు కదా. మహాప్రజలారా, యశోవర్ధనులకు ఇచ్చిన మాట ప్రకారం వారి కుమారులు ఆదిత్యవర్ధనులను అపురూపంగా పెంచాం, సకల కళా పరిపూర్ణులను చేశాం. పట్టాభిషేకంతో మా బాధ్యత పూర్తయి ఉండేది. అదేమిటి ఆచార్య, రాకుమారుల పట్టాభిషేకానికి ఇప్పుడు ఏ అభ్యంతరం వచ్చింది? ఆచార్య, మీ మాటలు మా మనసును కల్లోలపరుస్తున్నాయి, ఏదో అనవసరపు సందేహాలకు తావిస్తున్నాయి. చెప్పండి, ఏం జరిగిందో త్వరగా చెప్పండి. అడవిలో ఒంటరిగా తిరుగుతున్న రాకుమారుల్ని ఎవరో బందిపోట్లు అతి దారుణంగా హత్య చేశారు. చివరికి ఆ శవాన్ని కూడా మనకు దక్కనివ్వలేదు. లేదు, అలా జరగడానికి వీల్లేదు. మా కుమారులు ఆదిత్యవర్ధనులు చనిపోయే అవకాశమే లేదు. మృత్యుదేవత సైతం ఏమీ చెయ్యలేదు. నిండుగా 100 ఏళ్ళు జీవిస్తాడని, ఏకఛత్రాధిపతిగా అవంతీరాజ్యాన్ని ఏలుతాడని మా కుమారుడు పుట్టిననాడే జ్యోతిష్యులు చెప్పారు. ఆనాడు మీరు కూడా తథాస్తు అన్నారు కదా ఆచార్య. భగవంతుడు ఎప్పుడు ఎవరిని తన దగ్గరకు తీసుకుంటాడో పరిమితమైన మానవ మేధస్సు గ్రహించగలదా మహామంత్రి? యువరాజునే హత్య చేయడానికి సాహసించిన ఆ బందిపోట్లు ఇంకా ఎంతకు తెగిస్తారో, దేశంలో ఏ అలదడి సృష్టిస్తారో, ప్రజాజీవితం ఎంత భీభత్సం అవుతుందో, ఈ అత్యవసర పరిస్థితుల్లో ఆ సింహాసనం ఖాళీగా ఉంచడం అశుభం, అమంగళం. ఆగండి, ఆగండి. కావాలంటే కర్తవ్యం ఒక్కటే, ఈ అవంతి రాజవంశంలో మిగిలిన వారసుడు, ఈ అత్యవసర పరిస్థితిని ఎదుర్కోగల మహావీరుడు, ఈ ఉగ్రరాహు భుజస్కందాలపై రాజ్యభారం వయక తప్పదు. పట్టాభిషేకానికి మేము నిర్ణయించిన ఈ ముహూర్తం 100 సంవత్సరాలకు ఒకసారి కానీ రాదు. ఈ ముహూర్తంలో పట్టాభిషక్తుడైన మకుటధారిని ఆ శత్రువే కాదు, మృత్యువు కూడా ఏమీ చేయలేదు. నిర్ణయించిన ముహూర్తానికే మా పట్టాభిషేకం జరుగుతుంది. మీరు బ్రతికే ఉన్నాం మహామంత్రి. శత్రువులు మా హత్యనే ఉద్దేశించారు, కానీ ఆచార్య, ప్రాణం తీసేవాడి కంటే ప్రాణం పోసేవాడు బలవంతుడై ఉంటాడు. భగవంతుడు మా ప్రార్థన ఆలకించాడు. వమ్ము కాలేదు, జ్యోతిష్యుల వాక్కు వమ్ము కాలేదు. యువరాజ, తమరు మృత్యుముఖం నుండి ఎలా బయటపడ్డారు? మీ ఆశీర్వాద బలం వల్ల. చిన్నతనం నుంచి మీ ఆదరణలో పెరిగిన రాకుమారుడు అమరుడై తిరిగి రావటం మీకు ఆనందదాయకమే కదా ఆచార్య? సంతోషంతో మాకు నోట మాట రావటం లేదు యువరాజ. ఉగ్రరాహు, నీకేమనిపిస్తోంది? ఈ హఠాత్ పరిణామపు ఆనందంతో నాకు పిచ్చిక్కిపోతుంది. యువరాజ, ఇక తమరు పట్టాభిషేకానికి అంగీకరించినట్లు ప్రకటిస్తే ప్రజలు ఎంతో సంతోషిస్తారు. ప్రభుత్వ భారం వహించేందుకు మాకిష్టం ఉన్నా లేకపోయినా ప్రజాక్షేమం కోసం పట్టాభిషేకానికి సిద్ధమయ్యే మేము ఇక్కడికి వచ్చాం. ఆహా, అంతకంటే ఆనందం మాకు, రాజమాతకు, ఈ ప్రజలకు ఏమున్నది యువరాజు? యువరాజు ఆదిత్యవర్ధనుల వారికి, యువరాజు ఆదిత్యవర్ధనుల వారికి, యువరాజు ఆదిత్యవర్ధనుల వారికి. మహామంత్రి, ఉత్సవం ప్రకటించండి. ఖజానా తలుపులు తెరిపించి కుంటి గుడ్డి బీదా సాద అందరికీ దాన ధర్మాలు చేయించండి. తక్షణం ఏర్పాట్లు చేయిస్తాను మహారాణి. చూడండి, సమస్త రాజ్యాధీశులకు ఆహ్వాన పత్రాలు పంపించినట్లేనా? పంపించాం, సమాధానాలు కూడా వచ్చాయి. మరి అలకనందాదేవి సమాధానం ఏమిటి? పట్టాభిషేక మహోత్సవానికి వస్తున్నామని వర్తమానం వచ్చింది. బాగు బాగు మహామంత్రి, మా ఆశయ నెరవేరే అవకాశం వచ్చింది. ఆ సుందరికి తగిన స్థాయిలో స్వాగతానికి అవసరమైన ఏర్పాట్లు చేయించండి. లోకుల ఆశ్చర్యచకితులు కావాలి.
ముఖ్య అతిథి. మహారాణి అలకనందాదేవికి, పౌరశ్రేష్ఠులకు, అవంతి మహాప్రజకు మా హార్దిక సుస్వాగతం. ఈరోజు అవంతి రాజ చరిత్రలో ఒక మహాపర్వదినం. యువరాజును మహారాజుగా చూడవలననే మీ కోరిక ఇప్పుడు నెరవేరబోతోంది. రాకుమారుల పాలనలో అవంతి రాజ్యం సుభిక్షం కావాలనే మా కలలు ఫలిస్తాయని ఆశిస్తున్నాం. శ్రీకంఠయ్య ప్రగడ గారు కిరీటధారణ కావించండి. తపస్సంపన్నులు తమ పవిత్ర హస్తాలతో జరిపిస్తేనే బాగుంటుంది. విరక్తులైన మాలాంటి సన్యాసుల చేతులతో కన్నా మంత్రాంగవేత్తలైన మీ చేతులతో అయితేనే శ్రేష్ఠం. కానివ్వండి. ఇప్పుడు అవంతి దశార్ణ రాజ్యాల నేతలు వారి పొత్తును ప్రకటిస్తారు. స్వాగతం దశార్ణ మహారాణి, సుస్వాగతం. మహారాణి, అంతఃశత్రువులు గాని బహిశత్రువులు గాని ఉభయ రాజ్యాలలో ఏ రాజ్యంలో కల్లోలను రేపినా అట్టి దుష్ట శక్తులను నిర్మూలించి సార్వభౌమాధికారాన్ని నిలబెట్టేందుకు రెండో రాజ్యం వారు సహకరించాలి. ఏది ప్రమాణం చేయండి. ప్రజలందరూ తమ సందేశం కోసం ఎదురు చూస్తున్నారు. అవంతి మహాప్రజకు మా అభివాదములు. ఆ పట్టాభిషేకాన్ని మీరందరూ ఆశీర్వదించిన శుభ సందర్భంలో కొన్ని సంస్కరణలు ప్రవేశపెడుతున్నామని చెప్పేందుకు సంతోషిస్తున్నాం. ఏ ప్రజల కోసం మేము ఈ రాజ్యభారాన్ని వహిస్తున్నామో ఆ ప్రజలకు పరిపాలనలో భాగం కల్పించడం మా అభిమతం. అందుకు అనుగుణంగా దశ గ్రామాలకు ఒక ప్రతినిధి చొప్పున ఎన్నిక చేసి వారితో ప్రజాసభను ఏర్పాటు చేస్తాం. ఆ ప్రజాప్రతినిధుల నుంచి యనమండుగురిని ఎన్నిక చేసి ఒక్కొక్క శాఖకు ఒక్కొక్క మంత్రిగా అష్ట ప్రధాన మంత్రివర్గాన్ని ఏర్పాటు చేయిస్తాం. ఆ మంత్రివర్గానికి అధ్యక్షులుగా శ్రీకంఠయ్య ప్రకటన వ్యవహరిస్తారు. పరిపాలనకు సంబంధించి కానీ దేశ రక్షణకు సంబంధించి కానీ ఏ విషయంలోనైనా తుది నిర్ణయం ప్రజాసభదే. సేనాపతులైనా మంత్రులైనా చివరికి రాజైనా ప్రజాసభ నిర్ణయానికి కట్టుబడి ఉండవలసిందే. ఇంతవరకు జ్ఞానవృద్ధులు తపస్సంపన్నులు అయిన ఆచార్య అభంగదేవులు మీ కష్టాలకు సుఖాలకు బాధ్యులై రాజవంశానికి మారుగా తామే రాజ్యమేలారు. ఏనాడో తపోభూములకు వెళ్లవలసిన ఈ వయోవృద్ధులను ఇంకా కష్టపెట్టడం మాకిష్టం లేదు. పరిపాలనా భారం నుంచి వారిని విముక్తుల్ని చేస్తూ ఇంతకాలం అవంతి రాజ్యానికి వారు చేసిన సేవలకు మీ అందరి తరపున కృతజ్ఞతలు అర్పిస్తున్నాం. యువరాజా, యువరాజా, మీరు పట్టాభిషక్తి లేనందుకు సంతోషంతో పొంగిపోతున్నాను. ఏమైంది జస్వంతి? ఎవరు నువ్వు? ఎవరనుకుని కౌగిలించుకున్నావు? ఆదిత్యవర్ధను అనుకొని, కానీ నువ్వు మా రాకుమార్గివి కాదు. నీకేమైనా దృష్టి దోషమా? నా ఆదిత్యవర్ధను గుర్తించడానికి నాకు దృష్టి అక్కర్లేదు. కేవలం స్పర్శతోనే గుర్తించగలను. నువ్వు మా రాకుమారుడి రూపంలో ఉన్న వేషధారివి. వేషధారిన? ఆదిత్యవర్ధనుడిగా నాకు పట్టాభిషేకం జరిగింది. అవంతి మహారాజుగా నాకు ప్రజలు జేజేలు పలికారు. వేషధారిని నువ్వు ఇప్పుడు చెప్తే మాత్రం ఎవరు నమ్ముతారు జస్వంతి? మేము నమ్ముతాం. అలకనంద? మేమే. జాస్వంతికి నువ్వు వేషధారి అన్నంత వరకే తెలుసు, కానీ మాకు నువ్వెవరివో నీ చరిత్ర ఉంటో పూర్తిగా తెలుసు.
తెలియందల్లా నువ్విక్కడెందుకున్నావని చెప్పు విక్రమ్. నువ్వెందుకు వచ్చావు ఇక్కడికి? ఏమిటి నటన? కొన్ని రాజకీయాలు సాధించాలంటే అప్పుడప్పుడు నటించక తప్పదు. ఏమిటి రాజకీయం? ఏ కుట్రలు కుతంత్రాలు తెలియని అమాయకుడు మా రాకుమారుణ్ణి అవంతి ప్రజలకు దూరం చేయడమా? దశార్ణ శత్రువులను సమూలంగా నాశనం చేసేంత వరకు అజ్ఞాతవాసం అన్నా. నీ అజ్ఞాతవాసానికి అర్థం మరొక రాజ్యాన్ని అపహరించడమా? నీకు రాజశాసనమే చెయ్యాలని కోరికగా ఉంటే దశార్ణ రాజ్యమే నీ చేతుల్లో ఉంది. సేనాపతి, మంత్రి నువ్వు కావాలనుకుంటే మహారాజువైనా మాకు అభ్యంతరం లేదు. రాజ్యాధికారం కోసం ఇంతటి ద్రోహాన్ని ఎందుకు తలపెట్టావు? విక్రమ్, కావాలంటే మీరే రాజ్యం వెళ్ళుకోండి, అవంతి సింహాసనాన్ని శాశ్వతం చేసుకోండి. కానీ ఆదిత్యవర్ధనుడు బ్రతికున్నాడని ఒక్క మాట చెప్పండి చాలు, మీకు చెయ్యెత్తి మొక్కుతాను. ఏం చెప్తాడు? ఆదిత్యుని హత్యతో చేతులు పాపపంకిలమైనవనా? రాజ్య లోభంతో రక్త స్నానం చేస్తున్నానా? అలాగనుందా? లోకులంతా ఒక్కటై ఈ ఆరోపణ చేసినా నేను లెక్క పెట్టను. కానీ హృదయానికి హృదయంగా ప్రాణానికి ప్రాణంగా ప్రేమించి నువ్వే నన్ను హంతకుడన్న తర్వాత ఇక నిజం బయట పెట్టక తప్పదు. ఆదిత్యవర్ధనుని చంపి ఉగ్రరాహువును అవంతి సింహాసనం ఎక్కించాలని అభంగదేవుడు పన్నాడు పన్నాగం. సమయానికి నేను వెళ్ళి రక్షించి ఉండకపోతే ఆదిత్యవర్ధనుడు శవాన్ని చూడటానికి కూడా నోచుకుని ఉండేది కాదు అవంతి ప్రజ. అవంతి సింహాసనం దుష్టుల పాలపడకుండా కాపాడటానికి, దేశ ప్రజలను నిరంకుశ పాలన నుంచి విముక్తుల్ని చేయటానికి ఆదిత్యవర్ధనుడి మాటకు కట్టుబడి ఈ బలవంత పట్టాభిషేకానికి అంగీకరించాను. అయితే రాకుమారుడు? నా స్థావరంలో సురక్షితంగా ఉన్నాడు. నన్ను క్షమించి విక్రమ్, నీ ప్రేమ విలువను కొలవలేకపోయాను. అయినా ఇతరుల కష్టాలను తనవిగా భావించి అనుభవించే ఇంతటి మహోన్నత వ్యక్తిని ప్రేమించినందుకు నిజంగా గర్వపడుతున్నాను. అలకనంద, నీ మనసు నాకు తెలుసు. దుష్ట సంహారం జరిగి మన ప్రేమ ఫలించే రోజు దగ్గరలోనే ఉంది. ఇక నువ్వు ఇక్కడుండటం క్షేమం కాదు. తక్షణమే మన రాజ్యానికి వెళ్ళి. ప్రియమైన ప్రజలారా, మా పట్టాభిషేక సందర్భంగా చేసిన వాగ్దానం ప్రకారం ప్రజాసభ ఏర్పాటుతో పాటు మంత్రివర్గ ఎన్నిక కూడా జరిగింది. వీరే అష్టప్రధానులు. శ్రీకంఠయ్య గారు, మీ మంత్రివర్గ నిర్ణయాల్ని ప్రజలకు తెలియజేయండి. చెప్తాం. మొట్టమొదటిది, ప్రభుత్వ సైన్యాన్ని దేశ రక్షణ కోసం కాక ప్రజాభక్షణ కోసం నడిపించి అధికారాన్ని దుర్వినియోగం చేసిన ఈ సేనాపతి ఉగ్రరాహువును వెంటనే పదవి నుంచి తొలగించాలని మంత్రివర్గం చేసిన నిర్ణయాన్ని ఈ ప్రజాసభ ధృవీకరించింది. మహామంత్రి, ప్రజాసభ నిర్ణయానికి తిరుగులేదు. సన్యాసి పాలనలో మూసివేసిన సంస్కృత సంస్థల అన్నింటినీ తిరిగి తెరవాలని మంత్రివర్గం నిర్ణయించింది. తర్వాత ఇంతకు ముందున్న ప్రభుత్వం వసూలు చేసిన అధిక పన్నులను తిరిగి పౌరులకు ఇచ్చివేయాలని, అక్రమంగా స్వాధీనం చేసుకున్న స్థలాలను పొలాలను ఎవరి వారికి అప్పగించాలని కూడా ప్రజాసభ నిర్ణయించింది. ప్రతి గ్రామానికి మంచినీటి బావులు, వ్యవసాయానికి చెరువు, ఒక వైద్యాలయము, ఒక విద్యాలయము, ఇలాంటి నిర్మాణాలు వెంటనే ఆరంభించవలసిందిగా ఆదేశాలు ఇచ్చాం. ఉన్న కొద్ది సంపద కోసం కొట్లాడుకోవటం కాక అందరం కలిసి దేశ సంపదను ఇబ్బడిగా పెంచుదాం, పేద ప్రజలకు పంచుదాం. ఏమిరా బొక్కుట, ఎందుకురా ఏడుస్తున్నావు? దుఃఖం, నా కడుపు నిండా దుఃఖం. పొట్టలో ఉన్న బాధ ఉడికి ఉడికి చివరికి నీరుగా మారిపోయింది. అవే ఈ నీళ్లు. ఇప్పుడు ఆ నీళ్లు కళ్ళల్లోంచి, ముక్కులోంచి, నోట్లోంచి కారుతున్నాయి. ఏడుపు నాకు సింహాసనం దక్కకుండా పోయినందుక? లేదు, నీకోసం నేనెందుకు ఏడుస్తాను? మా అమ్మ కడుపులో పిండంగా ఉన్నప్పుడే నాకు నీ జాతకం తెలుసు. ముక్కు మూసుకుని తలకిందులుగా తపస్సు చేసినా సరే నీకు సింహాసనం దక్కదు. మరెందుకురా ఏడుస్తున్నావు? మా అధికారాలు పరహస్తగతమైనవనా? మీ అధికారం విడిపోతే నాకే. మీరు అధికారంలో ఉండగా పిచ్చి పిచ్చి రద్దులు చేశారు, చివరికి మీరే రద్దయ్యారు. ఇప్పుడు నా ఏడుపు నా ఒక్క కడుపు గురించే. చెప్పేదేదో సరిగా చెప్పాడు. బాదం తినటం వల్ల ఒళ్ళు బలిసిందే తప్ప జాతకం పలచబడింది. అసలు మీ వల్ల నాకు ఏమాత్రం ప్రయోజనం లేదు. బుద్ధి పెరగలేదు, గద్దె దొరకలేదు, పదవి లభించలేదు. ఆ యువరాజును చూడండి, ఏ అడవి పిల్ల ప్రేమలో పడితే ఏ వనమూలికో తినేశాడు. ఎంతో తెలివితేటలను సంపాదించాడు. అలాంటి వనమూలిక నాకు దొరికితే మొత్తం బకాసురులాగా అడవి శాంతం తినేసేవాడిని ఒక రాత్రిలో. బుద్ధి బలిసుండేది.
ఏదో వనమూలిక తినుండకపోతే ఇంత బుద్ధిమంతుడయ్యేవాడా యువరాజు? రాకుమారుని వాలకం చూస్తుంటే నాకు అనుమానంగానే ఉంది. అసలు ఆ వ్యక్తి ఆదిత్యవర్ధనుడేనా అని. కాదు, విక్రమసింహుడు. నేను ప్రత్యక్షంగా చూశాను, సభకు మారువేషంలో వెళ్ళి చూశాను. అతని ప్రతి కదలిక నాకు తెలుసు. అక్కడ ఉన్నది నా ఆగర్భ శత్రువు విక్రమసింహుడే. అయితే ఇందులో ఏదో నిగూఢ రహస్యం ఉంది. ఉగ్రరాహో, వెంటనే చోరులను పంపి విక్రముడు అపరాజితారణ్య స్థావరంలో ఉన్నాడో లేదు. అవంతి రాజ్యంలో ఇన్నాళ్ళు లోపభూయిష్టంగా జరిగిన పరిపాలనను సరిదిద్దాలి. అందుకే కొన్ని ప్రత్యేక సంస్కరణలు ప్రవేశపెట్టాలనుకుంటున్నాం. నగరంలోని 8 దిక్కుల్లోనూ ఆచార్య అభంగదేవులు నిర్మించుకున్న అష్టాశ్రమాలను అన్నసత్రాలుగా మార్చండి. ఆ అన్నసత్రాల్లోనూ దేవాలయాల్లోనూ పంచములకు ప్రవేశార్హత కలిగించండి. సభలో మేము వక్కాణించిన సమస్త ప్రజాహిత కార్యక్రమాలను నిర్దిష్టంగా నిర్వహించండి. అన్ని కార్యక్రమాలు అమలు జరపాలంటే చాలా నిధులు అవసరం. అసలే కోశాగారం లోటుగా ఉంది, ఎక్కడి నుంచి చేస్తాం? దేశాదాయంలో అధిక భాగం సైన్య నిర్వహణకు వ్యయమవుతున్నది. సైన్యాన్ని తగ్గిద్దాం. సేనను తగ్గిస్తే మరి దేశానికి రక్షణ? మహాశక్తివంతమైన అవంతి దశార్ణ దేశాల స్నేహ సంధి తర్వాత మనకే శత్రుదండయాత్రల భయమూ లేదు. దేశ రక్షణ గురించిన శంక అనవసరం. ఏమైనా సేనలను తగ్గించాలి అనే తమ నిర్ణయం పునరాలోచించదగినది. బాగా ఆలోచించే నిర్ణయించాం. మీరు మా ఆదేశాలను అమలు జరపండి చాలు. తమ అభిష్టం. అదిగో చందన, పదండి. ఆగో, చందను రాజగురుకు అప్పచెప్పాలి. కుమారా, మీ పట్టాభిషేకం కూడా ముగిసింది. మాకు మిగిలిన ఒకే కోరిక మీ వివాహం. అదెప్పుడు పూర్తవుతుందో? వివాహం ఇప్పుడు ఎలా సాధ్యం? ఎందుకు సాధ్యం కాదు? మేము ఇప్పుడే పట్టాభిషిక్తులం అయ్యాం. ఆ కిరీటం బరువు బాధ్యతలను భరించడానికే మేము కలవరపడుతుంటే ఇప్పుడు ఈ పెళ్లి పేరుతో మాపై మరింత భారాన్ని మోపుతారా? మాట మార్చి తప్పించుకునేందుకు ప్రయత్నం చేయవద్దు. సమస్తం మాకు తెలుసు. మీరెందుకు వివాహానికి అంగీకరించడం లేదు? మీరు వనకన్యను గాఢంగా ప్రేమించారు. ప్రేమించటమే కాదు, మీ ఆదిత్యవర్ధనుడు ఆ చందనగంధిని తప్ప మరెవరిని వివాహం చేసుకోడని కూడా మీకు తెలుసు. ఇప్పుడు ఆ చందనను తీసుకురాగలరా? ఎలా తీసుకురాగలం? ఇప్పుడు ఆ చందన బ్రతికే ఉందో? సరిపోయింది, బ్రతికే ఉందో మహామంత్రి. ఇదిగో చందన. చందన, మహారాణి వారి ఆశీర్వాదం అందుకో. మా కుమారుడి ఎన్నిక నిజంగా అభినందించదగినదే. ఏ చందన కోసం ఇంత పట్టుపట్టారో ఆమె ప్రత్యక్షమైంది. ఇప్పుడు ఇక తప్పించుకోలేరు. ఎలా తప్పించుకోగలరా మహారాణి? ఏ విధంగాను తప్పించుకోవడానికి వీల్లేకుండా మేం చేసి ఇప్పుడు వారి ఇష్టాయిష్టాలతో నిమిత్తం మహారాజా, ఈ వివాహం తప్పించుకోవాలని మీరు శతవిధాల ప్రయత్నాలు చేశారు. ఆ ప్రయత్నాలన్నీ మేము విఫలం చేశాం. ఈ వివాహానికి సరైన ముహూర్తం రేపే మహారాజా. అలాగే, రేపే జరుగుతుంది. వెంటనే కావలసిన ఏర్పాట్లు చేయించండి. ముహూర్త సమయం వరకు మా కోడలు మా వద్దే ఉంటుంది. ఎలా ఉంది జస్వంతి? పురుషులు చేసే అలంకారం ఎప్పుడూ పరిపూర్ణంగా ఉండదు. ఆ పరిపూర్ణత్వానికి ఏం చేయాలో నువ్వే చెప్పు. తను చెప్పదు విక్రమ, చేసి చూపిస్తుంది. ఎంతైనా శృంగార నాయకు కదా. మీరు మీ ఊహాసుందరికి స్వంతం కాబోతున్నారు. ఇక నుంచి మా బోట్లతో సరస్సు సంభాషణ సైతం చేయకూడదు. మహారాజా, పరిస్థితులు చక్కబడగానే మీ స్థానంలోకి మీరు వస్తామని నాకిచ్చిన మాట ప్రకారం వచ్చారు. మీరు ప్రేమించిన చందనగంధిని వివాహం చేసుకోవడంతో పాటు రాజ్య పాలనాభారాన్ని కూడా ఇక మీదట మీరే వహించాలి. నాకు సెలవిప్పించండి. విక్రమ్, నువ్వు స్నేహానికి ప్రతిరూపం. ఈ సంతోష సమయంలో నువ్వు మమ్మల్ని ఆశీర్వదించే అవకాశం లేకపోవటం విచారకరం. మనిషి దూరంగా ఉన్నా మనసు దగ్గరగానే ఉంటుంది. నేను ఎక్కడున్నా నా ఆశీర్వాదం మీకు ఎప్పుడూ ఉంటుంది మహారాజా. వస్తాను. సుముహూర్తే సావధాన, సులగ్నే సావధాన, లక్ష్మీనారాయణ ధ్యాన సావధాన. ఓం మాంగళ్యం సంతుధామేన మమ జీవన హేతున, సంఖే భద్రాది సుభగే సంజీవన నామ్యతం, మాంగళ్య ధారణ సుముహూర్తం. ఎవడు వీడు? వివాహ వేదికను అలంకరించిన పెండ్లి కుమారుడెవరు? విక్రముడా? విక్రముడే అయినచో తెలిసి తెలిసి
ఆదిత్యవర్ధన్ని ప్రేయసి కంఠసీమను ఎలా స్పృశిస్తాడు, మాంగళ్యధారణ ఎలా చేస్తాడు? అసలు రాకుమారుడేనా? సంభాషణ చాతుర్యము, చూపుల నైసిత్యము చూస్తుంటే వాడు ఆదిత్యవర్ధనుడు అనిపించడం లేదు. మరి ఎవడు వీడు? విక్రముడా, ఆదిత్యవర్ధనుడా? విక్రముడు తన స్థావరంలో ఉన్నట్టు వేగు వచ్చింది. అయితే సందేహం లేదు, వీడు ఆదిత్యవర్ధనుడే. అంటే విక్రముడు వీరుడు మాత్రమే కాదు, విశ్వాసపాత్రుడు కూడా అన్నమాట. స్వార్థం లేని బుద్ధిమంతుడు. వివాహ సమయంలో అసలువరుని తెచ్చి ఇక్కడ పడేసి తన స్థావరానికి వెళ్ళిపోయాడు. ఎన్నాళ్ళ నుంచో ఎదురు చూస్తున్న అంతం సమీపించింది. కేళీ విలాసాల్లో తేలియాడతాననుకుంటాడు, కానీ బ్రహ్మాస్త్ర ప్రయోగం జరిగిందని తెలియదు. చందనగంధి, విషకన్య, దాని కౌగిలి ఆనందటోల కాదు, మృత్యుజ్వాల. ముద్దు పెట్టుకున్న మరుక్షణమే కుప్పలా కూలిపోతాడు. అంటే ఆదిత్యవర్ధనుడు రేపు సూర్యోదయం చూడ్డన్నమాట. ఆదిత్యవర్ధనుడు దాన సంస్కారాలకు ఏర్పాటు చేయించాలి, అంతిమయాత్ర ఘనంగా జరిపించాలి. నువ్వా, నువ్వు అంతఃపురంలోకి అడుగు పెట్టే దుస్సాహసాన్ని కోరుకున్నావా? ప్రమాదం ముంచుకొచ్చింది మహారాణి. ఆదిత్యవర్ధనుల శోభన జరగడానికి వీల్లేదు. ఎందుకు? ఆమె నీ చేతలకు ప్రతిబంధకమైనదా? కాదు మహారాణి, చందనగంధి మామూలు మనిషి కాదు, విషకన్య. వాగుడు కట్టిపెట్టు. చందనగంధి గంగాజలంలాగా పవిత్రమైనది, ఔషధిలాగా నిర్మలమైన కన్య. ఎక్కడో అడవిలో జన్మించింది, అడవిలోనే పెరిగి పెద్దదైంది. లోకంలో గల ఏ మాయమర్మాలతోనూ సంబంధం లేని ఆ వనకన్యను విషకన్య అనేందుకు నోరెలా వచ్చింది? నువ్వే ఆ విషసర్పాలి. నేను చెప్పేది పూర్తిగా వినటి మహారాణి. ఆచార్య అభంగదేవుడు విషకన్యను ప్రయోగించారని కూడా అనగలిగిన దానివే. నీ పని కోసం ఎన్ని అబద్ధాలైనా ఆడగలవు. పురుషులను మాయమాటలతో నమ్మించే టక్కులాడివి మహారాణి. మాకు నీ దుర్బుద్ధి పూర్తిగా బోధపడింది. బహుప్రయాసతో మా కుమారుడు నీ వల్లిన ప్రేమజాల నుంచి విముక్తుడు కాగలిగాడు. ఇప్పుడు పవిత్రాగ్ని సాక్షిగా తాను మనసిచ్చిన కన్యామణిని పెళ్లి చేసుకున్నాడు. చందనగంధి యవంతికి భవిష్యన్ మహారాణి. నువ్వు ఆ పదవి కావాలని ఆశించావు. నీ స్వప్నం భగ్నమైందని, వాళ్ల సంతోషం భగ్నం చేయాలని వచ్చావు, వాళ్ల పవిత్ర బంధాన్ని కూల్చాలని వచ్చావు. మేము నీ మాటలు విశ్వసించాం. తక్షణం ఇక్కడి నుంచి వెళ్ళు. వ్యర్థ చర్చలతో మా ఓర్పును పరీక్షించవద్దు నత్తకి. ఇక్కడి నుంచి వెళ్ళు మహారాణి. ఆగ్రహంలో మీరు నిజాన్ని గ్రహించడం లేదు. ఆదిత్యవర్ధనుల వద్దకే వెళతాను, ఈ రహస్యం వారికే చెప్తాను. బంధించండి, ఈ చేటుని తీసుకువెళ్లి చెరసాల్లో వేయండి. మహారాణి, నన్ను నమ్మండి, లేకపోతే జీవితాంతం మీరు బాధపడాల్సి వస్తుంది. నన్ను నమ్మండి మహారాణి. Thank you.
ఉగ్రరాహు, ఇంతకాలానికి నీ జీవితంలో సూర్యోదయమైంది. ఇంకాసేపట్లో మనకి ఆదిత్యవర్ధనుడి అంతిమయాత్రలో పాల్గొనే అదృష్టం కలగబోతోంది. ఇంతకాలం మన మనస్సులను మండించిన మంటల్లో వాడక్కడ మాడి మసైపోతుంటే ఇక్కడ నువ్వు హర్షధ్వానాల మధ్య, కాహళిధ్వనుల మధ్య సింహాసనం అధిష్ఠించి మమ్మల్ని ఆనంద డోలికల్లో ముంచుదువు గాని. అమావాస్య నాడు అర్ధరాత్రి పూట ఎండ కాచినట్టు ఆకాశంలో సూర్యుడు వేయిస్తాడు, కానీ ఇక్కడి రాజసూర్యుడు మాత్రం ఈ పాటికి అస్తమించుంటాడు. అయ్యో, మృత్యుదేవత కోరలు దాచి రాజకుమారుణ్ణి బాదం పప్పులా నవ్వేసి నిన్న రాజమాత కళ్ళల్లో ఆనందాశ్రువు, కానీ ఈరోజు దుఃఖాశ్రువు. ఎప్పుడేం జరుగుతుందో కదా, చచ్చిపోయా వాయువరాజా. ఎందుకలా అరుస్తా? మీరు నిజంగా బతికే ఉన్నారా? నేను చచ్చి మీ దగ్గరికి వచ్చారా? ఏడు బోర్నా ఏడుపులు. రాజగురువు తెలిస్తే ఆయన కళ్ళు మాడిపోయిన బాదం పప్పులా టప్పున కింద పడతాయి. రాత్రి నేను నిద్రపోయానా, ఆ నిద్రలో పెద్ద కళ వచ్చింది. ఆ కళలో యమభట్లు కనిపించారు. ఆ స్వప్నానికి అర్థమేమిటో ఇప్పుడు తెలిసింది. మీ శత్రువులు మొత్తం చేస్తారు. మిమ్మల్ని చూసిన దగ్గర నుంచి నా పళ్ళు చచ్చ చచ్చ చచ్చమని తీ పుడుతున్నాయి. నేను వెళ్ళి ఓ మణుగు బాదం పప్పు తింటా, వెళ్ళొస్తా. వస్తా. పాపం మహారాణి దాక్షాయణి దేవి ఏకపుత్ర మరణ శోకంతో కుమిలిపోతూ ఉంటుంది.
వెళ్ళి ఓదార్చాలి. రండి. గురూజీ ఓదార్చడం కాదు, ముచ్చటైన వార్త తెచ్చా. ముచ్చటైన వార్త. అతనికి విషం ప్రయోగించారు కదా, అమృతంలా పనిచేసింది. ఆకాశంలో మీరు కట్టుకున్న గాలిమేళ్లు మొత్తం ధబీమని కుప్పకూలిపోయాయి. మహారాజ్ చచ్చిపోలేదు, బతికే ఉన్నాడు. ఇదివరకు కన్నా కళకళలాడుతున్నాడు బాదం పప్పు తినకుండా. విషకన్య విషం కూడా రాకుమారుని ఏమీ చేయలేకపోయిందా? చందనగంధి ఒకప్పుడు విషకన్య, కానీ ఇప్పుడు కాదు. అంటే ఆ చందన ఇంతకు ముందే మీకు తెలుసా? అవును. ఎలా తెలుసో చెప్తాను విను. ఈమె శరీరంలో అణువణువు విషపూరితమైంది విక్రమ. సంపూర్ణ విషకన్యగా మార్చబడింది. సంపూర్ణాచార్య, ఇంతటి శుభలక్షణాలున్న ఈ అమాయక మూర్తి విషకన్యగా ఉండిపోవలసిందేనా? అమృతకన్యగా మార్చే అవకాశమే లేదా? ఎందుకు లేదు? ఈ ధన్వంతరి వైద్య విధానంలో అసాధ్యమే లేదు విక్రమ. నీవు కోరినట్లే చేస్తాను. చాలా సంతోషం ఆచార్య. చందనగంధి, నీ శరీరంలోని విషమంతా హరించుకుపోయింది. నీవిప్పుడు విషకన్యవు కావు, అమృతకన్యవు. అంతా మీ ఆశీర్వాదం. కళ్యాణం. అలా అమృతకన్యగా మారిన చందన వాళ్ళ చేత చిక్కింది. ఆ తర్వాత జరిగిన ఎత్తులు పై ఎత్తులు నీకు తెలుసు. అమ్మయ్యా, ఇప్పటికి నా గుండె గిట్టవ పడింది. ఇంకే కోటకు వెళ్ళి ప్రశాంతంగా నిద్రించు. కోటగా? రాజమాత నన్ను చెరసాల్లో బంధిస్తే అతి కష్టం మీద తప్పించుకొచ్చాను. ఇప్పుడు అక్కడికి వెళితే నన్ను ఉరి తీస్తుంది. అయితే పరిస్థితులు అనుకూలించే వరకు ఇక్కడే ఉండు. మీరు చెప్పిన పథకం ఈ రాత్రికి రాత్రే పూర్తి చేస్తాను గురుదేవ. నీ వెంట బొక్కుటేశ్వరుని కూడా తీసుకువెళ్ళి. ఆలయంలో ఏ సంపద ఎక్కడుంది వాడికి సర్వం తెలుసు. చిత్త అందాలు ఐశ్వర్యాలు దాసదాసిచేరు అందుబాటులో ఉండేవి. ఇప్పుడు దాహం అంటే గొంతు దడిపే సేవకుడు కూడా అదుకు లేకుండా పోయింది. మంత్రిత్వం పోయింది, ఉన్న ఒక్క కొడుకు పోయాడు. కొండంత అన్నగారు ఉన్నారు కదా, అని ఇక్కడికి వస్తే ఆ కొండ కూడా పిండైపోయి. ఆచార్యుల వారు మాత్రం ఏం చేస్తారు? ఎక్కువ పెట్టిన ప్రతి బాణం గురిదెప్పుతుంటే. ఎన్ని బాణాలు తప్పినా పర్వాలేదు, ఇది అక్షయత్వనేరు. అసలు అస్త్రం ఇప్పుడు ప్రయోగిస్తాం. అందుకే పరిష్కరించవలసిన ప్రజా సమస్యలు చాలా ఉన్నాయని ఆదిత్యవర్ధనుడితో చెప్పి ప్రజాసభ ఏర్పాటు చేశాను. మీ ఎత్తుగడేమిటో నాకు అర్థం కావటం లేదు. రేపు జరగబోయే ప్రజాసభలో సర్వం బోధపడుతుంది. దేశంలో అత్యవసర పరిస్థితి ఏర్పడిందని, దానిని గురించి చర్చించాలని ప్రజాసభ సమావేశమైంది. తమరు అనుమతిస్తే చర్చ ప్రారంభించబడుతుంది. అవశ్యం చర్చ ఆరంభించవచ్చు. దేశంలో మతపరమైన కల్లోలాలు మితిమీరినాయి, రాజ్యంలో దోపిడీలు పెంచి పెరిగినాయి. ఎప్పుడు ఏ బందిపోట్లు వచ్చి పడతారో, పుస్తలతో సహా దోచుకుపోతారోనని రాజ్యంలో ప్రజలు నిత్యభయంతో హరలిపోతున్నారు. అయితే మన సైనికులు ఏం చేస్తున్నారు? దొంగల్ని ఎందుకు బంధించలేదు? ఇంటి దొంగను ఈశ్వరుడైనా పట్టుకోలేడని సామెత కదా. ఇంటి దొంగ ఎవరు? మీరే. నేనా? మహారాజునే దొంగనటానికి నీకెంత సాహసం? మీరు మహారాజు కాదు, మా అగ్రజుల రూపంలో ఉన్న గజదొంగ విక్రమసింహుడి. కాదు, ఆదిత్యవర్ధనులమే. మహారాజైన ప్రజాసభ మాటకు కట్టుబడక తప్పదు అని మీరే ప్రకటించారు. కనుక నిజం నిరూపణయ్యే వరకు నిందితుడి స్థానంలో నిలబడక తప్పదు. ఆ రాజదండాన్ని కిరీటాన్ని సింహాసనంపై ఉంచి కిందకు దిగరండి. సరే ఆచార్య, ఈ విచారణ తమ ఆధ్వర్యంలో జరగటం భావ్యమని ప్రజాసభ భావిస్తున్నది. మహాప్రసాదం ప్రజాసభ నిర్ణయానికి బద్ధుడను.
నిందితుడా, నీవు మహారాజువు కాదు, అతని రూపంలో ఉన్న విక్రమసింహుడవని సమస్త సభాసదులు శంకిస్తున్నారు. అది మీ కుశంక మాత్రమే. మరొకసారి చెప్తున్నాం, మేము ఆదిత్యవర్ధనులమే. నువ్వు ఆదిత్యవర్ధనుడివి కాదనటానికి నేను సాక్ష్యం. ఎవరు నువ్వు? నేనెవరో తెలియనట్టు నటిస్తున్నావా? నువ్వు ఒకప్పుడు సేనాపతిగా ఉన్న దశార్ణ రాజ్యానికి మహామంత్రి, పేరుండామాచ్యుడు. రాజద్రోహ నేరానికి నిన్ను ఆ దేశం నుంచి బహిష్కరించని గత చరిత్ర కూడా విస్మరించావా? నా నోరు మూసి నిప్పులాంటి నిజాన్ని దాతలేవు. నీ రాజ్యాశ కబంధుడి కౌగిలి వంటివి. అవంతి దశార్ణ రాజ్యాల రెండింటినీ కబలించడం కోసం నీ సొంత సైన్యాన్ని పెంచుకుంటూ ఉభయ రాజ్యాల్లోనూ ఆ ముఠాల చేత దోపిడీలు చేయిస్తున్న గజ దొంగవు. నువ్వెవరో తెలియని అవంతి ప్రజల కళ్ళు గప్పగలవేమో గాని ఈ భేరుండా మాచ్యుణ్ణి మోసగించలేవు విక్రమసింహ. ఈ విక్రమసింహుడు మహాసాహస్, ఇతని శౌర్య ధైర్యాలు అనితర సాధ్యమైనవి. వీరులకు అభినందన హస్తం అందిస్తాం, దేశభక్తులకు నీరాజనాలు అర్పిస్తాం. కానీ ఇతడు దేశద్రోహి. ఆదిత్యవర్ధనులకు తనకు గల రూపస్వామ్యాన్ని అవకాశంగా తీసుకుని అతన్ని చంపి పట్టాభిషిక్తుడైన రాజద్రోహి. అంతేకాదు, మాకెవరికి అనుమానం కలగకుండా ఉండేందుకు ఆదిత్యవర్ధనుడు ప్రేమించిన చంద్రగంధని వివాహం చేసుకున్న అంతఃపుర ద్రోహి. తర్వాత అష్టప్రధానులంటూ ఒక మంత్రివర్గాన్ని ఏర్పాటు చేసి నీ పథకాలకు ఉపయోగించాం. నీ బందిపోటు పుటా అడ్డంకిగా ఉన్న సరిగు సంఖ్యను తగ్గించి రాజ్యంలో నిష్ఠోచ్చుడు తోపిడి చేయించిన ప్రజాద్రోహి. ఏదో విధంగా దేశంలో కల్లోలం ఏర్పడితే ప్రజల దృష్టిని నీ ద్రోహాల నుంచి మరల్చవచ్చు. అందుకోసం అస్పృశ్యులకు దేవాలయ ప్రవేశం అంటూ శాసనం చేయించి మత కల్లోలాలను రచ్చగొట్టిన మత ద్రోహి. నీ దౌష్ట్యానికి పరాకాష్ఠగా అపరాజితాదేవి ఆభరణాలే దోపిడీ చేయించిన దైవద్రోహి. సర్వబద్ధం, అష్టప్రధానులకు మేము ఏ ఆదేశాలు ఇవ్వలేదు. అపరాజితాదేవి నగర ప్రసక్తే మాకు తెలియదు. అపరాజితాదేవి ఆభరణాలు దొంగిలించింది నీ అనుచరులు అంటానికి ఇదిగో ఈ గాయపడిన పూజారులే సాక్షి. మాకే ఆదేశాలు ఇవ్వలేదు అన్నది అబద్ధం. అస్పృశ్యులకు దేవాలయ ప్రవేశం కలిగించే శాసనం చేయమని చెప్పారు. సైనికులు తగ్గించమని అష్టప్రధాన ప్రథమ సమావేశంలోనే చెప్పారు. కావాలంటే మంత్రివర్గ అధ్యక్షుడు శ్రీకంఠప్రగన్ అడగండి. మౌనం వహించారే మహామంత్రి, ఇదంతా అబద్ధమని చెప్పండి. అపరాజితాదేవికి అపచారం, అవంతి ప్రజల కపకారం, మా కోట నుంచే జరిగిందన్న ఆరోపణ అబద్ధమని చెప్పండి. చెప్పండి మహామంత్రి, నిజాన్ని దాచడం అబద్ధం చెప్పడం కన్నా హీనమైన పాపం. మీరు నిజం చెప్పడం మీదే ఈ సింహాసన గౌరవం, ఈ ప్రజాక్షేమం, దేశక్షేమం సర్వం ఆధారపడి ఉన్నాయి. చెప్పండి. చెప్తా, నిష్ఠూరమైన నిజమే చెప్తా. ఈ నిందితుడు ఆనాడు సైనికులను తగ్గించమని ఆదేశించిన మాట వాస్తవమే. సత్య హరిశ్చంద్రుడు శ్రీకంఠయ్య సాక్ష్యం చాలు ఈ విక్రమసింహుడే నేరస్థుడని నిరూపించడానికి. ఈ దేశ పౌరులందరినీ దుఃఖ సాగరంలో ముంచిన ఈ రాజద్రోహికి ఏ శిక్ష విధించాలో ప్రజాసభ నిర్ణయిస్తుంది. ఆ శిక్ష ఏమిటో మీరే చెప్పండి ఆచార్య. చెప్పవలసినది మేము కాదు, తమకు ఏకపుత్ర శోకం కలిగించిన ఈ నరహంతకుడికి శిక్ష విధించవలసినది రాజమాత. ఉరి శిక్ష అమ్మా. ఆచార్య, చందనగంధిని చెరసాల్లో వేయించాం. ఇక మన విజయానికి ఎదురు లేదు. ఉంది, అది విక్రమసింహుడు రాక. అపరాజిత అరణ్యం నుంచి రాజ్యం చేరే మార్గం అంతటా మన సైనికులను కాపలా పెట్టి వాణ్ణి ముక్కలు ముక్కలుగా నరికించు. అలకనందాదేవి కూడా తన సైన్యంతో దండెత్తి రావచ్చు. ఈ కాటయ్య సైన్యాన్ని, ఇతర సామంతుల సైన్యాన్ని మన సైన్యంతో కలిపి శత్రువులను ఎదుర్కోవడానికి సిద్ధంగా ఉంచు. ఏమిటి, ఆదిత్యవర్ధనుని ఉరి తీయబోతున్నారా? నేను ముందుగా వెళ్తాను, నువ్వు మన వాళ్ళందరినీ తీసుకుని కోటకురా. అద్భుత కల్పన, ఇప్పుడు అక్కడ ఉన్నది విక్రమసింహుడు కాదు, ఆదిత్యవర్ధనుడు. ఆ విషయం మనకు తెలుసు, కానీ అవంతి ప్రజలు అభంగదేవుని మాటలే విశ్వసించారు కదా. ఆ దుర్మార్గుల మాటలు నమ్మి అవంతి ప్రజలు తమ రాజును తామే చంపుకునే లోపల మనం ఆ ఆదిత్యవర్ధనుని రక్షించి తీరాలి. దశార్ణ మహారాణిగాది నా కర్తవ్యం. సేనాపతి, సైన్యాన్ని సిద్ధం చేయండి. Yeah!
అవంతి రాజ్యాకాశంలో మెరిసిన తోకచుక్క నేటితో రాలిపోతున్నది. హజారపు గంట 6 సార్లు కొట్టిన ఉత్తర క్షణమే దేశద్రోహి విక్రమసింహుడికి ఉరిశిక్షమలు జరుగుతుంది. గంట కొట్టడం ఆరంభించండి. ఈ అమాయకుడు ప్రాణాలు మీరు తీయలేరు. ఈ విక్రమసింహుడు అమాయకుడ, రాజద్రోహి, ప్రజాద్రోహి, దైవద్రోహి నిరూపణయ్యింది. అతి ఆచార్య అభంగ దేవుని అఖండ మేధస్సు యొక్క విచిత్ర విన్యాసం, వారి రాజకీయ చాతుర్యపు లీలా వినోదం. నీ వంటి ఆగంతకుని మాటలతో మాకు ప్రసక్తి లేదు. ఉగ్రరాహు, వీడెవడో విక్రమసింహుని అనుచరుడై ఉంటాడు, బంధించండి. అనుచరుణ్ణి కాను, విక్రమసింహుణ్ణి. నీ జన్మలో నన్ను బంధించలేవు. రాజమాత, ఆనాడు మీ అనుమతి లేకుండా పట్టాభిషేకం చేసుకున్నందుకు క్షమించండి. మీ కుమారుడు ఆదిత్యవర్ధనుల కోరిక మేరకు రాజ్యక్షేమం కోసం అలా చేయవలసి వచ్చింది. అభంగదేవుని వంటి అంతఃశత్రువుల నుంచి రాజ్యాన్ని, ప్రజలను కాపాడాలంటే వ్యూహానికి ప్రతి వ్యూహం తప్పదు కదా. అంతఃశత్రువులంటూ ఏవో అభాండాలు మా మీద కల్పించినంత మాత్రాన నీవు చేసిన ద్రోహాలు మాపుకోలేదు. ఏమిటి నేను చేసిన ద్రోహం? అంటరాని వారు అనిపించుకుంటూ తరతరాలుగా నికృష్ట జీవితాన్ని అనుభవిస్తున్న పంచములను సాటి మానవులుగా ఎంచటం నేరమా? ఆలయ శిఖరం అధిరోహించి సమస్త వర్ణాల ప్రజలకు మంత్రోపదేశం చేసిన రామానుజుడు జన్మించిన ఈ పుణ్యభూమిలో మానవులంతా ఒకటేనని, అన్ని కులాల వారికి ఒకే పంక్తిలో చాపకూడు పెట్టించిన బ్రహ్మనాయుడు పుట్టిన ఈ క్షేత్రంలో పంచములను అస్పృశ్యులనటమే మత ద్రోహం. వారికి ఆలయ ప్రవేశార్హత కల్పించడం కాదు, రాజ్యాకాంక్షతో సైన్యాన్ని పెంచి అడుగడుగున రక్తపుటేరులు పారించి ప్రజా జీవితాన్ని పంచభంగాళం చేయటమా? సైనిక వ్యయం తగ్గించి సమిష్టి కృషితో దేశ సంపదను పెంచి ప్రజాక్షేమానికి ఉపయోగించటమా? ఏది ప్రజాద్రోహం? అపరాజితాదేవి ఆభరణాలు దోపిడీ చేసి దైవద్రోహానికి పాల్పడింది నేను కాదు, మీ అనుచరుడు బలికొండ. అదిగో సాక్ష్యం. అతను చెప్పింది నిజమే రాజమాత. అపరాజితాదేవి ఆభరణాలు దొంగిలించింది బలికొండే. చివరికి వచ్చేటప్పుడు అతని మీద నేరం మోపడం కోసమని నినాదాలు చేశాం. జై విక్రమసింహ అని. కేవలం ఆదిత్యవర్ధనుని ప్రాణాలు హరించడం కోసం చందనగంధిని విషకన్యగా మార్పించడం కల్పన కథ కాదనటానికి సాక్ష్యం కపాల స్ఫోటుడు. విక్రముడు చెప్పేదంతా నిజమే రాజమాత. మధ్యకాలంలో ఆ విషకన్య అమృతకన్యగా మారిందన్న సమాచారం మీకు తెలియక ఆమెను వివాహమాడిన ఆదిత్యవర్ధనుడి అంత్యక్రియలకు ఏర్పాటు చేసిన మీ ధూర్తత్వానికి సాక్షి ఈ జస్వంత్. రాజమాత, ఆనాడు నేను చెప్పి మీరు నమ్మలేదు, ఇప్పుడైనా నిజం తెలుసుకోండి. యువరాజుపై అడవిలో హత్యా ప్రయత్నం చేసింది ఎవరో కాదు, మీ అనుచరులే అనటానికి సాక్షి ఈ బలికొండ. ఇంతవరకు ఈ విక్రమసింహుడి పేరిట జరిగిన దోపిడీలన్నీ మేం చేసినవే రాజమాత. సింహాసన కాంక్షతో దేశాన్ని ప్రత్యక్ష నరకంగా మార్చి ప్రజా జీవితాన్ని జర్జరితం చేశావు. నీ తపం ఎందుకు కాల్సనా? నీ జపం ఎందుకు ఊర్చనా? పైగా సర్వసంగ పరిత్యాగిని, సన్యాసిని అని చెప్పుకుంటావు, సిగ్గులేదు? కాషాయ వస్త్రం, కటిక గుండె, పైకి ఋషివి, లోన మాత్రం విష సర్పానివి. నీవు ఈ దేశానికి సేవ చేస్తావా? భటులారా, రాజగురువును, ఉగ్రరాహువును తక్షణం బంధించండి. రాక్షాయుడిదేవి, సైన్యుని ఆజ్ఞ పాలించే రోజులు గతించలేదు. ఈ రాజ్యం మాది, సైన్యం మాధిలో ఉంది. సరిగారా, బంధించండి. ఎవరెదిరించినా ఈ ఊరి ఆగదు విక్రమసింహ. ఆదిత్యవర్ధనుడితో రూపసామ్యం ఉన్నందుకు అతనితో పాటు నీ చావు తప్పదు. మీ ఇద్దరి చితుల ధూమంతోనే ఉగ్రరాహు పట్టాభిషేక హోమం జరుగుతుంది. ఆరే దీపపు ఆఖరి కాంతి ఇలాగే రేగుతుంది.
తప్పు తినలేదు. నీలాంటి పాపాత్ముడు ఈ భూమికే భారం. చావు! ప్రజా జీవితాన్ని నరకప్రాయం చేశావు. ఆ సింహాసన పాదపీఠమే నీకు మృత్యువేదిక. ఆ ప్రజా ప్రతినిధులే నీ పాలిటి యమదూతలు. విక్రమసింహ, మమ్మల్ని అనుక్షణం రక్షించడమే కాక ఈ సింహాసనం గౌరవం అంటే ఏమిటో, పాలకుల బాధ్యతలు ఏమిటో మాకు తెలియజెప్పావు. నీకు మేము మా ప్రజలు రుణపడ్డాం. మహారాజా, నా కర్తవ్యం పూర్తయింది, ఇక సెలవిప్పించండి. ఎలా వెళ్ళగలవు విక్రమసింహ? రాజ్యాధికారాన్ని కాదని వెళ్ళగలవు, మమతానురాగాలను కాదని వెళ్ళగలవా? ఎప్పటికీ వెళ్ళలేవు. రాజమాత, మరో కుమారుని నీ రూపంలో భగవంతుడు మాకు ప్రసాదించాడు. అలకనందాదేవి మా కోడలు కావాలన్న మా ఆశయం నీ వల్ల పూర్తవుతోంది. ఏమంటారు క్షేమేంద్ర భూపతి? విక్రమసింహుడు అల్లుడు కావటం కన్నా మాకు ఆనందమే ఉంది. మీకు మాకే కాదు, ఉభయ రాజ్యాల ప్రజలకు ఆనందదాయకం. ఇకపై అవంతి దశార్ణ రాజ్యాల సింహాసనాలు చిరకాలం సుస్థిరంగా ఉంటాయి. అవంతి దశార్ణ రాజ్యాల స్నేహం.